ఈరోజు మనతో పాటు స్టూడియోలో శివ రుద్రస్వామి గారు మనతో పాటు ఉన్నారు. దవా ఉండాలి, దువా ఉండాలి అంటారు, గోలీ వాడాలి, తాయెత్తు వాడాలి అంటారు, మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు వచ్చేసి గోలీ తాయెత్తు కంటే ముందు భగవంతుణ్ణి నమ్మాలి. ఇవి రెండుని, గోలిని తాయెత్తుని తయారు చేసింది మానవుడే. ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి అంటారు కదా. ఈ చెడుకు కారకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించి కలికి భగవానుడై కలిపురుషుణ్ణి చంపే తరుణం ఈ కలియుగం అంతా మన మాట. మూఢ నమ్మకాలను అసలు నమ్మొచ్చా నమ్మకూడదా అంటే మీరు నమ్మకూడదు శంకర ఏం చెప్తారు? నమ్మకూడదు, మూఢ నమ్మకం నమ్మకూడదు. ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకో శంకర, వైద్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెళ్ళాలి. అదే ఒక వ్యక్తిని గురువు దగ్గర తీసుకెళ్ళావే అనుకో, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. తన కడుపున పుట్టిన వాళ్ళ మీద కూడా ప్రయోగం చేస్తారని అంటారు గురుజీ. వాస్తవం దీన్ని నమ్మొచ్చు అసలు? నాకు క్షుద్ర బలం చేసిన వాడికి విలువలు ఉండవు శంకర. అచ్చా, వాడు పిల్లలు అని నా రక్తం అనేది కాదు. వాడు చేసే కెపాసిటీ ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ఒక లిమిట్ వరకు. ఇప్పుడు ఒక మనిషిని చూడగానే మీరు గుర్తించగలుగుతారా? మీరు నాలాంటి ఒక సాధకుల దగ్గర కూర్చోరు. చెడు కొట్టుకోండి, మా ప్రకృతి వైపరీత్యంతో వచ్చి మళ్ళీ సగం జనాభా మొత్తం ఇలా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కరోనా అనేది పంచభూతాల సాక్షిగా ఇంకా రాలేదు, ఇంకా మనం ఆ వేవ్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రతి మనిషికి ఈ జనరేషన్లో అంటే ఏదన్నా శుభకార్యం మొదలు పెట్టాలంటే కామన్గా అయితే జాతకాలు చూసుకోవడం అలవాటు ఉంటుంది. అలాగే జాతకాలతో పాటు కూడా మూఢనమ్మకాల మీద కూడా చాలా విశ్వాసం అనేది చూపుతూ ఉంటారు. అయితే జాతకం, జాతకాలు, చేతబళ్ళు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో శివ రుద్రస్వామి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇలాంటి విషయాల గురించి, వాటి మీద ఉన్న అపోహల గురించి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. గురుగారు నమస్తే. నమస్కారం శంకర. చెప్పండి గురుగారు, అసలు మనిషి ఈ మూఢనమ్మకాలను నమ్మొచ్చా? అసలు మూఢనమ్మకం అనేది నమ్మకానికి విరుద్ధమైనది. మూఢ నమ్మకాలు అని అంటే ఒక మనిషి నమ్మిన దాని స్థితిగతులు దాటి ఏదో జరగకూడనిది జరిగిపోతుందని అప్పడంగా నిర్ణయాలు మారి తారుమారైపోయి ఏదో జరిగిపోతుందేమో క్షణంలా అనే సందర్భమే మూఢ నమ్మకం. నమ్మకానికి మూఢ నమ్మకానికి వ్యత్యాసాన్ని మనం మాట్లాడాలి. ముఖ్యంగా నమ్మకం అని అంటే నీ కాళ్ళతోని ప్రయాణం చేసి కష్టాన్ని చిందించి అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం నమ్మకం. అవును, మూఢ నమ్మకం అని అంటే నీ కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ కూర్చొని కాలయాతన చేసి కాళ్ళాన్ని గడపడం. ఓకే, ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు, తర్వాత దైవానికి సంబంధించిన ఆరాధన చేసి కష్టానికి వెళ్ళే తరుణం అనేది నమ్మకం. అవును, భార్యడు పొద్దుడు 10 గంటల దాకా నీవు పడుకొని రాత్రి 1-2 గంటల వరకు ఉండి 11 గంటలకు లేచి జాతకాలలో ఏమన్నా మార్పులు చేర్పులు వస్తాయా అని చెప్పేసి ఎవరైనా గురువుని కలిస్తే మహాదశ ఉంది, లక్ష్మీకల ఉంది, నీ జాతకంలో కుబేర స్థలం ఉంది అని చెప్తే అవునా అని నమ్మడము మూర్ఖత్వము, మూఢనమ్మకము. దీన్ని నమ్మించే ఆ గురువు ఇంతకంటే మూర్ఖుడు. ఓకే, కాబట్టి ధర్మాన్ని, సాక్ష్యాన్ని, మనస్సాక్షిని నమ్మాలి. నమ్మిన ఆ నమ్మకాన్ని, మూఢనమ్మకం ఎక్కడైతే అవుతుందంటే స్వామి అసాధ్యం అనేది ఉన్నదప్పుడు భగవంతుని నమ్ముతేనే అది సాధ్యం చేయగలడు. ఒక సాధు లక్షణంలో ఒక గురువు ఏం చేయగలడంటే ధర్మ కార్యక్రమాలలో మనల్ని నడిపించగలడు. ఇది పాటిస్తేనే కదా ఆ మూఢనమ్మకం అనేది తగ్గి నమ్మకంలోకి వస్తాము. మానవులంతా చేస్తున్నది ఏంటంటే మిత్రమా, క్షణిక నిర్ణయాల్లో లక్షలు సంపాదించాలి. అవును, రోజులు ఎక్కువ కాకూడదు, డబ్బులు మాత్రం కోట్లల్లో రావాలి. షార్ట్ పీరియడ్ లో ఎక్కువ సంపాదన, అమ్మాయి ప్రేమని గెలవకూడదు కానీ అమ్మాయి మాత్రం మన దగ్గరకు వచ్చేయాలి. ఉద్యోగం సంపాదించదు కానీ ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోవాలి. చదువు నీవు డిగ్రీలు తర్వాత పీజీలు చేయాలి, ఫెయిల్ అవుతావు, లోకానికి మాత్రం నీవు పట్టభద్రుడు అని దొంగ సర్టిఫికేట్లు పెట్టేసుకొని లక్షణంగా బుద్ధి సంపాదించిన వాళ్ళగా చూస్తావు. అలాంటప్పుడు నీకు జ్ఞానం రాదు కదా శంకర. జ్ఞానం రావాలి అని అంటే మనోజ్ఞానం తెరిచి ఉండాలి. ఆ మనోజ్ఞానం తల్లిదండ్రుల నుంచి రావాలి. తల్లిదండ్రులు కారణ జన్ములై పుట్టాలి. ఆ కారణ జన్ములకి పరమాత్ముడి ఆశీర్వాద బలం ఉండాలి. అది గురుస్థానంలోకి రావాలి. కష్టం లేనిది ప్రతిఫలం ఎప్పటికీ రాదు. అలా వచ్చిన ప్రతిఫలం ఎప్పటికీ నించోదు. ఫైనల్గా చెప్పాలంటే మూఢనమ్మకాలను అసలు నమ్మొచ్చా నమ్మకూడదా అంటే మీరు నమ్మకూడదు శంకర ఏం చెప్తారు? నమ్మకూడదు, మూఢనమ్మకం నమ్మకూడదు. ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకో శంకర, వైద్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెళ్ళాలి. అదే ఒక వ్యక్తిని గురువు దగ్గర తీసుకెళ్ళావే అనుకో, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇది శరీరానికి సంబంధించింది కదా, ఒక గురువు ఆ శరీరాన్ని ఏం చేయలేడు.
నమ్మకం అనేది ఏంటంటే భగవంతుడు, శంకర మేము హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నాము, మా నాన్న కానీ బాబాయ్ కానీ బాగుపడితే నీ దగ్గరికి వస్తాము అని మొక్కుకోవడం నమ్మకం. ఒక సాధకులు ఏం చేస్తారు శంకర, ఇందులో ఒక సాధకుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి నీవు అని అంటే, ఆ గుండె స్ట్రోక్ రాకముందుకు ఆరోగ్య పరిస్థితులు దైవాధీనంలో జరిగే ఒక పురోహిత సాన్నిహిత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాలి. అమ్మ మీకు యమగండం ఉంది, అమ్మ మీకు ఈ రాహుకేతువులో ప్రభావం చూపిస్తుంది, అమ్మ మీకు ఈ గ్రహణాల ప్రభావం చూపిస్తుంది, ఈ ధనం కలిసి రాకపోవచ్చు అనే విషయ వివరణలకన్నా రెగ్యులర్గా వెళ్తే తెలుస్తాయి. ఎప్పుడో ఉరుమొచ్చి మంగళం మీద పడ్డట్టుగా సడన్గా గుండె రాగానే గురువు దగ్గరికి వెళ్తే దాన్ని వ్యాపారం నిమిత్తం ఉపయోగించుకుంటున్నారే, కానీ నీవు చస్తే ఏంది ఉంటే ఏంది శంకర. జనరల్గా ఏంటంటే గురూజీ, ఇప్పుడు ఇది చాలా మటుకు చదువుకున్న వాళ్ళు చేస్తున్న పొరపాట, లేకపోతే ఎవరన్నా వెనక నుంచి ఇది చేస్తే బాగుంటుందని చెప్తారో తెలియదు, కానీ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పెళ్లిలు కానోళ్ళు ఉంటారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెళ్లి జరిగి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. ఒక దర్గా దగ్గరికి వెళ్ళాలంటారు, గుడి దగ్గరికి వెళ్ళి తాయిది కట్టించుకోవాలనుకుంటారు, చర్చికి వెళ్ళి ఏదో ప్రేయర్ చేయించుకోవాలనుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే, ఏదో గవ్వలు వేసి మీకు ఈ సంవత్సరంలో పిల్లలు పుడతారు, లేకపోతే ఇన్ని గవ్వలు వేస్తే ఈ మనకు ఈ నెంబరింగ్ వచ్చింది, మీకు అబ్బాయి పుడతాడు, పాప పుడతాడు, ఇవన్నీ చెప్తారు. వాటిని పట్టుకొని యాజ్ టీజ్గా వాళ్ళు ఫాలో అవుతారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? ధర్మసాక్ష్యమైన ప్రశ్న నేను అడిగిన దాంట్లో నిజంగా శ్రీకాల సర్పదోషం, కాల సర్పదోషం, కుజదోషం నిజంగానే ఒక వంశాధిపత్యంలో ఉన్న దోషం అయితే నీకు పిల్లలని భగవంతుడు ఆపి ఓ కారణ జన్ముడు చేత ఒక కారణాన్ని చొప్పించి ఒక గురుస్థానాన్ని తీసుకొని, అమ్మ పలానా వంశం నీవు ఉన్నప్పుడు, పలానా జన్మ నీవు ఎత్తినప్పుడు మీ తాతలు ముత్తాతలు ఒక పొరపాటు జరిగినది, ఆ పొరపాటు ఈ విధంగా నీ వంశాధిపత్యాన్ని శాసించలేకపోతుంది అని చెప్పడం ధర్మం. నిజముగానే ఈ రోజుల్లో చూడు శంకర, ఒక 50% మంది స్త్రీలు వాళ్ళు తినే ఈ జంక్ ఫుడ్స్, అవును మీరు అన్న ఏదైతే హెవీ హై కంటెంట్ ఫుడ్ తిని పిసిఓడి డిసార్డర్స్కి గురవుతున్నారు. అంటే ఈ పాలిసిస్టిక్ సిండ్రోమ్ డిసార్డర్స్ ఏదైతే ఉంటుందో అది గర్భం పైన ప్రభావం లేడీస్కి ఎందుకు చూపిస్తుంది అంటే మిత్రమా, అండాశయాలు విడుదల కావడానికి ఎక్కువ తీవ్రంగా కొవ్వు పేరుకుపోతుంది ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసేసి ఏ మంత్రగాడు వచ్చేసి ఏ తాంత్రిక శక్తి వాడు వచ్చి రిలీజ్ చేయగలడు? ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ యువర్ ఈటింగ్ డిసార్డర్. అది ఇప్పుడు దీన్ని నమ్మొద్దంటారా? దాన్ని నమ్మడం అనేది 50% మాత్రమే. అది ఆ వ్యక్తులు నిజంగా శారీరకంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతలేరు అని అంటే, అప్పుడు నాలాంటి సాధువు పరమాత్ముడి యొక్క ఆలోచనలు చెప్పి ఆ కార్యక్రమాన్ని చేయిస్తే విజయం సంపాదించవచ్చు. దశరథ మహారాజే రాముణ్ణి కనేటప్పుడు పుత్ర సంకట యాగం చేశాడుగా, మరి రాముడు ఎలా ఉన్నదంటే ధర్మశాస్త్రంలోను అన్న దాంట్లో 50% పొరపాట్లు జరుగుతున్నాయి. 50% మనం శాస్త్రం చెప్తుంది ఈ విధంగా పొరపాట్లు చేసుకోండి, ఈ విధంగా ముహూర్తాలు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయంటే మళ్ళీ ఇంకో విషయం, తల్లిదండ్రుల విషయం నుంచి కూడా వెళ్ళాలి. శారీరక సంభోగం రాత్రి వేళలో చేయాలి. ఈ రోజుల్లో సమయం లేదు, అవును, మద్యం ఏ పడితే ఆ సమయం, సాయంత్రం సంధ్యా సమయం కుదుర్చుకొని మరి చేసుకోవడం, ఆ సందర్భం కూడా మరి భగవంతుడు ఒక సంధ్యా సమయాన్ని ఇచ్చింది పూజలు పురస్కారాలకి కదా, ఆ విధముగా కూడా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. పుట్టబోయే పిల్లలు కూడా ఆశీర్వాద బలంతో పుట్టాలి, కానీ ఈ కామ కోరికలతో పుట్టకూడదు శంకర. అలా పుట్టడం వల్ల కూడా ఆ వంశానికి చాలా 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 చెడు. మళ్ళీ మీరు అన్నది ఏంటంటే, నేను ఫుడ్ హ్యాబిట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం తినేది కూడా న్యాచురాలిటీ లేదు, ఒకప్పుడు ఉండే న్యాచురాలిటీ తగ్గడం వల్ల ఈ యొక్క వైద్యులకి వాళ్ళు కూడా అంత చిక్కని రహస్యాలు అయిపోయినాయి. ఇవన్నీ ఎన్ని టెస్టులు చేస్తారు శంకర? ఒక బిడ్డకి 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టితే గర్భంలో వచ్చేసి సిస్ట్ పెరిగిందని అంటారు, అండాశయాలు విడుదలయ్యవంటారు, ఇవన్నీ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది ఒక లేడీ చెప్పండి. అంటే ఏంటంటే, ఇప్పుడు స్వామీజీ దవా ఉండాలి, దువా ఉండాలి అంటారు, గోళీ వాడాలి, తాయెత్తు వాడాలి అంటారు, మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు వచ్చేసి గోళీ తాయెత్తు కంటే ముందు భగవంతుణ్ణి నమ్మాలి. ఇవి రెండుని, గోళిని తాయెత్తుని తయారు చేసింది మానవుడే. వీటికి ముందు పరమాత్ముడు పుట్టి ఉంచిన ఒక వస్తువు నాలిక. ఈ నాలికతో నీ వంశాన్ని, నీ ఇంటిని, నీ పిల్లల్ని నువ్వు శుద్ధి చేసుకోలేని వాడివి. కోన్సా దవా ఆప్కి ఒప్పర్ ఓర్ కోన్సా దువా ఆప్కి ఒప్పర్ కామ్ కర్తా మేరే మిత్ర కామ్ ఓ కర్తా హే జో ఆప్కా దిల్ బాత్ కర్తా హే. నీ మనస్సుతో పరమాత్ముని నమ్మితే ఆయన్నే నిన్ను పెనవేసుకొని పట్టుకుంటాడు. నీకు తెలుసా, నీకంటే ముందు నీ యొక్క తాతలు ముత్తాతలు, వాళ్ళ తాతల కంటే ముత్తాతలకు ముత్తాతలకు ముందు ప్రత్యక్షంగా భగవంతుని చూసిన వాళ్ళే ఈ లోకం అంతా. మరి ఈ రోజు మనం ఆ జ్ఞాన నేత్రంతో ఎందుకు చూడలేకపోతున్నాం? ఈ వైపరీత్యం ఎవరిది? ఏంటంటారు మన మనస్సాక్షిని మనం నమ్మక, ఈ చెడు వ్యసనాలు, తాగుడు లేదా ఇంకేదైనా డబ్బు, ఇంకేదైనా కామానికి సంబంధించిందా, ఇంకేదైనా మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నామే కానీ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్కి వెళ్ళట్లేము. ఫ్లెక్సిబిలిటీ
ఎక్కువ శాతం ఆలోచిస్తున్నారు కంఫర్ట్ జోన్. డిజైర్ అనేది ఫైర్ తో ముందుకు వెళ్ళట్లేరు కదా శంకర. మరి అలాంటి వాళ్ళకి దవాదవా పనిచేయదు. ఒకటే పనిచేస్తుంది దండన, ఈపు పగల కొడితేనే పనిచేస్తాయి. ఎవరికి దవా ఎవరికి దువా పనిచేస్తా తెలుసా శంకర? ఇంట్లో ఉన్న అమ్మా నాన్నని తల్లిదండ్రుల్ని అక్క చెల్లెల్ని నెలకి జీతం తీసుకొచ్చి నీ భార్య పిల్లలని ఎదురు చూస్తూ ఉన్న నీ పిల్లలకి సక్రమంగా పెట్టిన దగ్గర ఓ దవా దువా కామకర్త. ఎవడికి పడితే వాడికి దవా దువా కామకర్తతో ఈరోజు ఈ ప్రపంచం ఇంత అడ్వాన్స్ ఎందుకు అయ్యేది శంకర? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా పిల్లలకు వస్తాయి అని వంశపారపరంగా చేసిన తప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు స్వామిజీ, నమ్మచ్చా? మంచిది, వాస్తవం. తల్లి తండ్రులు పాపపు జన్మ ఎత్తేసి పుణ్యం చేయలేరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గురుస్థానంలో ఫలానా సంవత్సరంలో అంటే కొంత ఒక 100-200 సంవత్సరాల క్రితం పోతే ఒక గురు బలం నుంచి వచ్చిన జీవితాలు ఇవన్నీ. అప్పట్లో నీ గురువు ఎవరు, నీ యొక్క దేవుడు కులదేవం ఎవరు అనే విషయాలే మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని కులాల వ్యవహారాలు వచ్చాయి. ఒకప్పుడు ధర్మం ఉండేది కేవలం హిందూ ధర్మమే శంకర. అలా వస్తున్న ఆ తరుణంలో తల్లి తండ్రులు పుణ్యం చేసి 16-17 మందిని 12 మందిని 9 మందిని కనేవాళ్ళు. అవును, అప్పుడు కుటుంబం బలం ఉండేది. అవును. అయితే ఈ రాను 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 పెరుగుతున్న ఈ ఆధునికతకి ఏమయ్యారంటే ఆశ పెరిగిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు ఏదైనా పొరపాటు పిల్లల విషయంలో వెన్నుపోటు పొడిచో, నమ్మిన వాడిని నమ్మకొచ్చి కావాల్సిన సమయానికి సొంత లాభం తీసుకోవడమా, లేకపోతే కుటుంబం భార్యాభర్తలు కలిసి నా పిల్లలు బాగుండాలని వేరే కుటుంబాన్ని నాశనం చేయడమా, వాళ్ళ మంచితనాన్ని బలహీనతని వీళ్ళు ఉపయోగించుకోవడమో చేసిన తర్వాత వీళ్ళైతే ఎలాగో ఉండరు కదా అనుభవించడానికి. ఆ పిల్లల కడుపులో తల్లిదండ్రుల పాపాలు ఖచ్చితంగా పుట్టి దాన్ని అనుభవించడానికి ఈ తల్లిదండ్రులే పుడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళు మరో జన్మ ఎత్తి మరీ ఆ తప్పుని అనుభవించక మానరు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కానోళ్ళైనా పిల్లలు పుట్టనోళ్ళైనా మీకు ఈ దోషం ఉంది, సర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇట్లా పామును చంపారు, లేకపోతే ఆ పాపం అనేది మీకు ఇంట్లో మీరు పెద్ద కొడుకు కాబట్టి మీకు ఇలా వచ్చింది, చిన్న పాప కాబట్టి మీకు ఇలా వచ్చింది అని పుట్ట చుట్టు ఇలా తిరగాలి, పాలు పోయాలి, 41 రోజు తిరగాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి అని అంటూ ఉంటారు. వీటి వల్ల పరిష్కారం దొరుకుతుంది అంటారు స్వామిజీ? ఖచ్చితంగా ముమ్మాటికి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు నీవు నీ వయసు నాకు తెలిసి 30-33 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు నీ ఉన్నా 300 సంవత్సరాల క్రితమే ఈ పాముల చుట్టూ ఈ పుట్టల చుట్టూ గుడిల చుట్టూ తిరిగారు. ఈ రోజు నీకు వింతగా కనబడుతుంది కానీ ఒకప్పుడు అది ఆచారం. నాగదేవతలని పూజించే వాళ్ళు, నాగదేవతల ఆశీర్వాద బలాన్ని పొందిన వాళ్ళు, అలాగే వారసత్వంగా నడుస్తున్న ఇప్పటికీ కొయ్య జాతులు ఉన్నాయి. అవును. ఇప్పుడు నీవన్నా పాపాలు పుణ్యాలు గ్రహణ శక్తులపై ప్రభావం చూపిస్తే అది మానకు ఏ విధంగా తగులుతుంది చూడండి మిత్రమా. మన స్త్రీ ధర్మంలో ఒకటి ఉన్నది, సంసారాన్ని కాపాడుకోవాలి. మంచి చెడు మర్యాద ఏ కష్టం వచ్చినా కూడా నీ యొక్క ఇల్లు సంసారాన్ని చూసుకునే బాధ్యత నీకుంటుంది. అలాగే ఒక స్త్రీ మానవ జన్మ ఎత్తింది కాబట్టి స్త్రీ అని అంటూ ఉన్నాం. అదే ఒక సర్పం, ముఖ్యంగా సర్పంనే ఎందుకు తగులుతుంది దోషం, ఇది తెలుసుకోవాలి చాలా మంది. ఒక బ్రాహ్మణుడు కూడా ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి చెప్పాలి. మిగతా జంతువులు ఎందుకు తగలదు? ఒక సర్పం ఎక్కువ వాడుతుంది. సర్పదోషం అనేది ఎలాంటిదంటే మిత్రమా, మాంగళ్య బలానికి ఉపయోగించడానికి ఆనాడు ఒక వైవిధ్యమైన జీవితంలో మంగళసూత్రానికి రూపాన్ని ఇచ్చింది పార్వతీమాత రూపం కూడా. అది సర్పం నుంచి వాసుకి ఆదిశేషుడు అనే వాళ్ళు, ఈ రెండు సర్పాలు వచ్చేసి నాగజాతికి అధిపతులు. వాళ్ళు కూడా ఒక కుటుంబాన్ని దైవ ఆధీనంలో ఉంటాయి ఈ సర్పాలు. ఎక్కువ శాతం గమనించండి, విష్ణువు పాన్పులాగా ఉంటుందా, నారసింహుడికి నెత్తిపైన పడగలాగా ఉంటుందా, శివుడికి మెడలో ఉంటుందా, ఇలా అమ్మవారులు కూడా వారు ఆ సర్పం మీద కూర్చొని ఉంటారు. అయితే వాళ్ళని నమ్మిన ఆ వ్యక్తులు, ఈ సర్పాలు అంటే అమ్మవాళ్ళు, వాళ్ళు ఎన్నో కార్యక్రమాల చేత నమ్మారు. ఇప్పుడు చూడండి, సర్పం అనేది ఒక ఆత్మ, ఒక శరీరం. విడదీసి మాట్లాడుకుంటాం మిత్రమా, వాళ్ళకంటూ ఒక జాతి ఉన్నట్టే కదా ప్రపంచం. ఏ జీవికైనా ఒక ప్రపంచం ఉంటుంది. మరి వారి ప్రపంచంలో నీవు అడుగు పెట్టి చిన్న భిన్నం చేస్తే మరి వాళ్ళు ఏ విధంగా ఊరుకుంటారు? పంచభూతాల అధిపతి పరమేశ్వరుడు ఏ విధంగా న్యాయం అన్యాయాన్ని నిర్ణయించుకుంటుంటాడు? ఇప్పుడు నీవే ఉన్నావు, నీ ఇంట్లోకి వచ్చి నేను కొట్టానే అనుకో, నువ్వు కొట్టలేని స్థితిలో నన్ను ఉన్నావు అనుకుందాం, మూగవాడివి, కనీసం నీ మనస్సాక్షితో నన్ను శపిస్తావుగా. అదే పంచభూతాలు, అవే వచ్చేసి తదాస్తు దేవతలు ఇచ్చే వరం. తదాస్తు అనేస్తారు ఆ సమయానికి, ఎందుకంటే నిన్ను నిజంగా ఇబ్బంది పెట్టినవాడు, నిన్ను కావాల్సుకొని ఇబ్బంది పెట్టినవాడు, కష్టపెట్టినవాడు అనుభవించక మానదు అనేదే ఈ శ్రీకాల సర్పదోషం. శ్రీకాల సర్పదోషం అంటే ఒక పాము పుట్టలో ఉంటుంది మిత్రమా, ఆ పుట్టలో ఉండి అది ఎవరి దగ్గరికి రాదు. దాని పని ఏదో పొలంలో చేసుకోవడమో చూసుకోవడమో, లేదంటే అది ఎక్కడ కూడా తిరిగి పొలం ఆ పుట్టలోకి వెళ్ళిపోతుంది. కొందరు మహానుభావులు ఆ పుట్టను చెరిపి మరీ చంపుతారు.
అంటే వాంటెడ్ గా చేసే పనులు కదా, ఇలాంటి వాళ్ళకే కదా వంశాభివృద్ధి జరగకుండా పరమాత్ముడు ఆపుతాడు. ఎందుకంటే నువ్వు ఒక ఇల్లు, ఒక జీవితాన్ని నువ్వు నాశనం పట్టించావు. మూగజీవే కదా, సర్పమే కదా అని అనుకోకుండా ఒక శక్తి అని ఆలోచించుంటే నీకు పవిత్రత కనబడేదిగా. అంటే ఇక్కడ ఏంటంటే గురూజీ మెయిన్ ఇప్పుడు ఎవరు చేసిన పాపానికి వాళ్ళే అనుభవించాలి అని అంటారు కదా. తల్లిదండ్రులు చేసిన పాపాలు అంటే వాళ్ళు పాపాలు ఎవరు కావాలని చేయరు, కొంతమంది తెలిసి చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ కూడా కొన్ని జరుగుతాయి. అంటే అనుకోకుండా పాముని చంపాల్సి వస్తుంది, భయంతో చంపాల్సి వస్తుంది, పగబడుతుంది అన్న ఒక భయం అనేది కామన్గా మానవ మాత్రలకు ఏంటంటే పాము నేను తెలియక రాయేసిన తగిలింది, ఒక రెండు మూడు సార్లు కనబడ్డా కూడా నేను రాయేస్తే తగిలింది ఏమో, నా ఇంటి చుట్టూ తిరుగుతాను, ఒక భ్రమలో ఉండిపోతారు. వాళ్ళు కుదిరితే చంపుతారు, లేకపోతే నలుగురిని పిలిపించి చంపిస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళ పిల్లలకు తగులుతుంది అంటే ఇప్పుడు చంపించిన తల్లిదండ్రి ఓకే, ఇంటి పెద్దలు, కానీ పిల్లలు ఇప్పుడు వీళ్ళకి సంబంధం ఉంటుందా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలా? నీకు వివాహం జరిగినదా? జరిగింది. నీవు నేను తలబడ్డాము ఎక్కడన్నా, బాగా తలబడిన తర్వాత నీవు నన్ను ఒక నాలుగు దెబ్బలు వేసావు, నేను నిన్ను ఒక నాలుగు దెబ్బలు వేసాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇద్దరం చాలా భీకరమైన గొడవ చేసి కలిసిపోయాం. అదే నేను నీ ముందు నీ బిడ్డల్ని ఒక దెబ్బేస్తాను, నువ్వు నా బిడ్డలను దెబ్బేస్తావు, నేను నిన్ను కొట్టిన దానికంటే ఎక్కువ నొప్పి అయ్యి నువ్వు నన్ను పొడవడానికి కూడా వస్తావు, నా పిల్లల్ని నా ముందే కొడతావా? అప్పుడు నీకు అయ్యేది నొప్పి ఇక్కడ. మరి తల్లిదండ్రుల యొక్క బాధ పిల్లలకి పడితే కదా వాళ్ళు చేసిన తప్పు ఇక్కడ రగలేది. నీవు నీ తల్లిదండ్రుల్ని శిక్షిస్తే పరమాత్ముడికి ఎక్కడొస్తుంది తండ్రి ఆనందం? ఆనందం ఎక్కడ నీవు బాధపడతావో అక్కడ వస్తుంది ఆయనకి. ఎవరిని బాధ పెడితే నీ మనసు కదులుతుందో, ఎవడి శరీరాన్ని పుట్టించి నీ మీద మచ్చ పెడితే ఆ మచ్చని తండ్రి, ఏ జన్మ పాపము, ఏ జన్మ పుణ్య ఫలం ఇది, ఇంత నన్ను మానసిక ప్రశాంతత లేకుండా చంపుతున్నావు అని మొతుకుంటావు కదా రోజు పడుకునేటప్పుడు. అదే కదా పరమాత్ముడి ఆజ్ఞ పిల్లలకి. నువ్వు అన్నట్టుగా పాపంలో వాళ్ళ భాగ్యం కాదు, మనస్సాక్షిలో వాళ్ళ భాగం. కాబట్టి నీ వంశం, నీ రక్తం ఎక్కడికి పోతుంది శంకర? మరి ఆ రక్తానికి ఉన్న బలమే అది కదా. మళ్ళీ నువ్వు పుట్టి అనుభవించాలన్నా కూడా ఆ రక్తం పాకుతేనే. అందుకే రక్తానికి ఉన్న విలువ తరతలారు మానినా కూడా నొప్పి అవుతుంది. నీకు గుర్తుందా ఎక్కడో మీ మేనత్ ఉంటుంది అమెరికాలో, నువ్వు చూసినోడివి కాదు చేసినోడివి కాదు, పుట్టగానే రాలేదు కానీ ఫోన్ చేసి ఏడుస్తుందా? ఎందుకు ఏడుస్తుంది? నువ్వు చూసిందా, నిన్ను ఎత్తుకుందా, నిన్ను లాలించిందా, పాలించిందా, తినబెట్టిందా? రక్తం ఎక్కడి నుంచి ఉంటుంది చూసావా పాప ఏడిది? అమెరికాలో ఉన్న ఆవిడ ఇక్కడ చూసి వీడియో కాల్లో ఏడుస్తుంది. అంటే రక్తాన్ని అక్కడ మరిగిస్తే కదా ఇక్కడ పాపం పండుతుంది. మరి అంతకు మించి దాంట్లో మహారహస్యము, గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు అవసరం లేదు. నీ బిడ్డలని కొడితే నీకు ఎంత కోపం వస్తుందో ఆ రోజు ఆ పాముని కొట్టినప్పుడు చెప్పుకోలేని ఆ బాధ, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా శాపాన్ని పెట్టినప్పుడు పరమాత్ముడు మహాముఖంటి మూడు కన్నులు పెట్టి చూశాడు కదా, రాసిన ఆ రాతే ఈరోజు నీకు అనుభవిస్తే ఇక్కడ తగిలే ఆ నొప్పి అప్పుడు నవ్వుతాడు. మరి ఇప్పుడు తల్లిదండ్రులు చేసినవి పిల్లలు వాళ్ళ సరే వాళ్ళు అనుభవిస్తారని అంటారు కదా, రక్త సంబంధం వల్ల ఇదంతా వస్తుందని అంటున్నారు కదా, దీనికి పరిష్కారం అనేది ఉందా? పరిష్కారం ఉన్నది కాబట్టి కదా నాలాంటి సాధువులు త్రిశూలాన్ని పట్టుకుని ఊరు ఊరా తిరిగి భిక్షాటన చేస్తూ వస్తారు. బ్రాహ్మణులు గుడిలో చెప్పేది పుస్తకాలు పెద్ద పెద్ద పట్టుకుని జాతకాలు, రాశి ఫలాలు, ఆ తర్వాత నక్షత్ర బలాలు, తారా బలాలు చెప్పేది దానికే కదా. ఒక మానవుడి యొక్క నక్షత్ర బలం ఎలా చూస్తాం, తారా బలం ఎలా చూస్తారు అనేది తెలుసుకోవాలి. గురుగారు ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఇక్కడ వచ్చేసి పాపం అనుభవిస్తాడు అని అంటే మానవుడికి ఒక చరిత్ర ఏం రాస్తుందంటే భూమండలంలో 108 రాశుల్లోనే పుడతాడు వాడు. నువ్వు వింత జంతువులాగా పుట్టినా ఆ 108 ఇంకా నువ్వు ఏదైనా నక్షత్ర జాతిలో పుట్టినా 108 అలా పుట్టడం వల్ల భౌగోళికంగా అంటే మన భూమండలంలో జరుగుతున్న దాన్ని ఒక బ్రాహ్మణాధిపత్యం, ఒక ఋషివర్యులు, ఒక మహావీరులు, ఒక మహా ఋషులు తపస్సు చేసి దైవ ఆధీనాన్ని సంపాదించి ఓ కారణ జన్మలను పుట్టించుకొని యజ్ఞాలు, మహాయజ్ఞాలు, యాగాలు చేసి ఈ 108 రాశులకు కావాల్సిన వివరణ రాసి పెట్టుకుంటారు. అవే చదువుతున్నాం మనం అంతే. ఎందుకంటే ఒక్కొక్క రాశి 1000 రాశులుంటే 1000 పుస్తకాలు అయ్యేటి. పరమాత్ముడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 108 రాశుల వారు మాత్రమే ఈ జన్మలో పుడతారు, ఈ జన్మలలో ఈ నక్షత్రాలలో మాత్రమే వీళ్ళ జీవిత బలాలు, జాతక బలాలు ఇలా ఉంటాయి అని చెప్పినారు కదా. ఆ విషయ వివరణనే ఇప్పుడు రాసున్న గ్రంథాలు, అంతకుమించి వేరే గ్రంథాలు లేవు శంకర. ఓకే, ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి అంటారు కదా గురుజీ. ఖచ్చితంగా. కానీ రాను అబ్జర్వ్ చేస్తుంటే ఏంటంటే నెలలు, వారం, గంటలలో కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఉదయం తప్పు చేస్తే సాయంత్రం కల్లా మళ్ళీ మనకు దేవుడు ఏదో రూపంలో ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాడు. అంటే ఏం పాపం ఎక్కువైపోయిందా భూమి మీద, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా బలమైన ప్రశ్న. స్వర్ణయుగం అంటే మనం చెప్పేది సత్యయుగం. సత్యయుగంలో కేవలం దేవుళ్ళు మాత్రమే ఉండేవారు. ఓకే. ఆ తర్వాత జరిగినది మీరు అన్నట్టుగా వెండి యుగం. ఓకే. వెండి యుగంలో దేవుళ్ళు, మంచివాళ్ళు, చెడు వాళ్ళు ఒక
50-50%. తర్వాత రాగి ఇత్తడి యుగం అని అంటే మనం దాన్ని ఏ విధంగా మాట్లాడుకుంటాం అంటే మిత్రమా, సత్యయుగం తర్వాత ద్వాపర యుగం, ద్వాపర యుగం తర్వాత త్రేతాయుగం. ఇప్పుడు కలియుగం కదా, అంటే నాలుగు యుగాలే కదా మనకు ఉన్నది. మొదటి యుగంలో మహానీయుడు మహాముఖండి ఒక ఆశీర్వాద బలాన్ని దేవాది దేవతలకు ఇచ్చినప్పుడు బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుడి నుంచే వచ్చారు కదా. అవును, పరమేశ్వరుడు చెప్పిన అన్ని వీడిని చేస్తూ ఉంటాడు. ఇది నీవు అడిగిన ప్రశ్న చాలా డీప్ ప్రశ్న, దీన్ని నువ్వు చాలా చాలా దగ్గరికి తీసుకెళ్లే ఆలోచన చేయవలను, సమాజానికి ఉపయోగపడాలి. బ్రహ్మ యొక్క చెమట నుంచి కలి పురుషుడు పుట్టాడు. కలి పురుషుడు బాగా గుర్తుపెట్టుకోండి, కలి పురుషుడు పుట్టిన తర్వాత చెడు ప్రభావాన్ని చూపించేవాడు. ఇలా నేను నిన్ను బాగు చేయకుండా చెడు చేయాలి. ఆయనకి ఏం వరం ఉందంటే మిత్రమా, ఈశ్వరుడు ఇచ్చిన వరం అది. ఏమనిచ్చాడంటే వరము, ఎప్పుడైతే యజ్ఞాలు యాగాలు పూజలు పురస్కారాలు దేవాది దేవతలని ఆరాధించడాలు తగ్గుతాయో ఆ రోజు మాత్రమే నీ మరణం ఉంటుంది, అప్పటి వరకు నీవేమైనా చేసుకో అని అంటాడు. ఓకే, అయితే కలి పురుషుడు అప్పట్లో యజ్ఞాలు బాగా చేసేవాళ్ళుగా సత్యయుగంలో, పూజలు బాగా అయ్యాయి, దేవతీ లోకం కదా అది. తర్వాత వచ్చిన లోకం త్రేతాయుగంలో కూడా పూజలు బాగా అయ్యాయి, కొంతమంది కొట్టుకొచ్చారు, ఆ తర్వాత ఇంకొక విధంగా జరిగాయి. తర్వాత వచ్చిన రాముడి యొక్క యుగంలో రామాయణ కాలంలో కూడా పూజలు పురస్కారాలు జరిగాయి, కొట్టుకూచ్చారుగా. ప్రతి యుగంలో ఒక యుగ పురుషుడు వచ్చాడు. నారసింహుడు వచ్చేసి మొదట సత్యయుగంలో వచ్చేసి హిరణ్యకశిపుడి రూపంలో భక్త ప్రహ్లాదుడి విషయంలో వచ్చేసి ఆ యుగాన్ని అంతం చేశాడు అక్కడికి. అంటే విష్ణు మహాదేవుడు ఎత్తిన రూపం నారసింహుడిది. ఆ తర్వాత వచ్చేసిన యుగం శ్రీకృష్ణుడి యుగం. శ్రీకృష్ణుడి యుగం కూడా మీకు తెలిసినదే మామ, ఎవరైతే చేస్తున్న విషయ వివరణ జైల్లో పుట్టిన తర్వాత, అంటే చెరసాలలో పుట్టాక ఆయన ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత కౌరవులకి మరియు పాండవులకి జరిగిన యుద్ధం కూడా కలి పురుషుడి యొక్క యుద్ధమే. అంటే చెడుని ఆపడానికి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు శ్రీకృష్ణుడే వచ్చాడుగా విష్ణు రూపంలో. ఆ తర్వాత మళ్ళీ రాముడి రూపంలో విష్ణువు వచ్చాడని కూడా తెలిసిందేగా. అప్పుడు రావణాసుని చంపాడు. రావణాసుని కూడా చంపడానికి గల ముఖ్యమైన కారణాలు మీకు తెలిసిందే. అప్పటికి యుగం అంతమైపోయింది రామాయణం. ఇలా నాలుగు యుగాలలో ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ మూడు యుగాల్లో కలి పురుషుడిదే ఆధిపత్యం సాధించాలని చూసినప్పుడు నారసింహుడు వచ్చి అక్కడ హిరణ్యకశిపుని చంపేశాడు భక్త ప్రహ్లాదు దగ్గర. తర్వాత శ్రీకృష్ణుడి రూపాన్ని వచ్చేసి ఇటు కౌరవులని అటు మైనమామని చంపేశాడు. తర్వాత ఇటు రామాయణ యొక్క చరిత్ర మొత్తంలో రామాయణంలో ఒక భీకరమైన యుద్ధం చేశాడు. ఇన్ని విషయాలు చేశాక ఇప్పుడు జరుగుతున్న ఈ కలి యుగములో ఎవరిని చంపాలి, చెడు అనేది ఇప్పటికీ 20% పాకింది మానవ శరీరానికి. అవును, ఒక పురుగు ఉంటుంది కలి పురుషుడు అనేవాడు, ఒక పురుగు. మీరు విన్నారా కలి అనేది, కలియుగంలో ఒక కలి అనేది ఉంటుంది, ఆ కలి అందరి చెడును చూపిస్తాదని అక్కడక్కడ మనం కొన్ని కొన్ని దైవానికి సంబంధించిన చిత్రాలు చూస్తాం. కలియుగంలో మనుషులు మారారు, చెడు ఎక్కువ వ్యసన పరులు అంటారు కదా, అలా వ్యసన పరులు అయిన తరుణమే ఇది. ప్రథమ కారణం అంటే ఏ విధంగా తీసుకోవచ్చు చెప్తున్నాను. కలియుగంలో కలి యొక్క పాత్ర నడుస్తుంది ఇక్కడ. కలియుగంలో ప్రత్యక్ష దైవం మీకు తెలిసి ఎవరు మిత్రమా, బాగా మాట్లాడుకోండి చూస్తే చెడు కలియుగంలో ప్రత్యక్షంగా ఉంటుంది. ఎక్కువ వ్యసనం, మద్యం, కామం, డబ్బు, అవతల వ్యక్తిని మోసం, వెన్నుపోటు, నమ్మక ద్రోహం, ఇది కలియుగంలో జరుగుతున్నది. సత్యయుగంలో అది జరగలేదు, ద్వాపర యుగంలో కూడా అది జరగలేదు, ఎక్కువ శాతంగా జరగలేదు కొద్ది సందర్భాల్లో. రామాయణంలో కూడా వెన్నుపోట్లు ఎక్కువ జరగలేదు, కానీ డబ్బు వ్యసన పరులు ఉన్నారు, తాగడం మద్యం ఇలాంటి స్త్రీ లోపలు కూడా ఉన్నారు. కలియుగంలో అందరూ ఉన్నారు చూడండి, అన్ని యుగాల్లో కలిసిన మనుషులు ఉన్నారు ఇక్కడ. దీన్ని ఆధీనంలో తీసుకురావడానికి ఎవరు, ఎవరిని ఎవరు చంపాలంటే ఈ కలి పురుషుడు వచ్చేసి ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం శరీరం మొత్తంలో ఉన్నాడు ఇప్పుడు. ఈయనని నువ్వు చెడు అని చెప్పడం తప్పితే మంచి అనే దారిని శరీరంలోకి రాదు. ఇప్పుడు అక్కడక్కడ పూజల పురస్కారాలు జరుగుతూ ఉన్నాయి మిత్రమా. ఈ పూజల పురస్కారాలు జరగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చెడు కొంచెం మంచి జరుగుతూ వస్తుంది ఇప్పుడు. ఏ రోజైతే యజ్ఞాలు, ఏ రోజైతే నువ్వు అన్న హోమాలు పూజలు అన్నీ ఆగిపోతాయో, ఇవి ఎవరి వల్ల ఆగిపోతాయో తెలుసా మిత్రమా, ఎక్కువ శాతంగా నాస్తికుల వల్ల. కులం ఇప్పుడు ఇస్లామిక్ వల్ల, తర్వాత క్రిస్టియానిటీ వల్ల ఈ హోమాలు ఆగిపోతాయి. ఇప్పుడు క్రిస్టియానిటీ వాళ్ళు తర్వాత ముస్లింస్ వాళ్ళు అయితే హోమాలు చేయరు కదా. ఇప్పుడు మతాలు మార్పిడి జరిగి 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 రాను, మనుషులు ఓపిక లేక ఈ పూజలు పురస్కారాలు చేయలేక హోమాలన్నీ ఆపేసినప్పుడు ఈ కలి పురుషుడు ఏం చేస్తాడు తెలుసా మిత్రమా, కంప్లీట్ గా నిన్ను ఒక స్త్రీ కన్న స్త్రీతోనే నువ్వు శారీరకంగా వెళ్తావు. అమ్మ, అక్క, చెల్లి,
ఈ బిడ్డ అనే వరుసలు ఉండవు. ఇక ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా గత 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం కూడా జరిగిన సంఘటన మనం చూసాము కానీ చాలా తక్కువ శాతం. ఇప్పుడు ఎక్కువ శాతం జరగబోయేది రాను భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు రాను కలియుగ అంతరం జరిగినప్పుడు మీరన్నా కలికి భగవానుడు పుడతాడు, కలి పురుషుడిపై ఆధిపత్యాన్ని సంపాదించడానికి ఆయన్నే మహావిష్ణువు రూపంలో ఎత్తుతాడు, ఎత్తి మీరన్నా కలి పురుషుడిని ఒకే ఒక సంహారణంతో చెడుని అంతం చేసి కలియుగాన్ని అంతం చేస్తాడు. అలా 3 యుగాలు అంతం చేస్తాడు కదా విష్ణువు. 3 రూపాలు ఎత్తాడు కదా, నారసింహుడి రూపం ఎత్తాడు, శ్రీకృష్ణుడి రూపం ఎత్తాడు, రాముడి రూపం ఎత్తాడు. ఇప్పుడు కల్కి భగవానుడి రూపాన ఒక రూపాన్ని ఎత్తి ఆయన గారు ఎక్కడెక్కడ చెడు అనేది జరుగుతుందో ఈ చెడుకు కారకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించి కల్కి భగవానుడై కలి పురుషుడిని చంపే తరుణం ఈ కలియుగం అంతం అన్నమాట. 4 స్తంభాలు ఉన్నాయి కదా, ఇప్పుడు 4వ స్తంభంలో ఉన్నాం. ఆ 4వ స్తంభం అంతం నీవు అన్నట్టుగా చెడు ఎలా అన్నారు కదా, చెడుకి ఉన్న ఆధిపత్యం ఈ కలియుగంలో మానవ శరీరంలోనే ఉంది మిత్రమా. ఇప్పుడు ఈ కలియుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక యుగంలో మళ్ళీ మానవ జన్మ, మళ్ళీ ఇలాంటి జీవులన్నీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? వాస్తవికంగా మాట్లాడుకుంటే కలియుగం ఒకసారి అంతమైన తర్వాత సత్యయుగం ముడుతుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగం, ఆ తర్వాత కలియుగం, మళ్ళీ 4వ స్థానంలో మనం వస్తాం. మొదట 3 లోకాలు చూసి 4వ లోకానికి మళ్ళీ కలియుగం. కలియుగం 4 లోకాల తర్వాత అంతమైపోతుంది, మళ్ళీ భూమి పుడుతుంది. ఆ భూమి పుట్టినప్పుడు సత్యయుగం పుడుతుంది, త్రేతాయుగం పుడుతుంది, తర్వాత రాముడి యుగం, ద్వాపరయుగం, తర్వాత కలియుగం. మానవులకి మళ్ళీ పుట్టుక, మళ్ళీ లక్షణాలు. అదేవిధంగా దేవుడు సంహరణ మొదలుపెట్టి ఆయన ప్రతిసారి మనకి పచ్చనిది సత్యయుగాన్ని అందించాడు. ఒకసారి సత్యయుగంలో అందరిని చంపేసిన తర్వాత అందరి భూస్థాపితం చేసి మనకి ఏం అప్పచెప్పాడు మిత్రమా, మంచి యుగాన్ని అప్పచెప్పాడు. మనం దాన్ని ఉపయోగించుకున్నామా? ఉపయోగించుకోలేదు. అలాగే ఇప్పుడు ఈ యుగంలో కూడా అందరం మారాలి అని అంటే మద్యం, కామకోరికలు, ఈ వ్యభిచారం. కామకోరికలు అంటే నాకు ఇందాక కూడా మీరు చెప్తూ మధ్యలో కామం అనే పదం వినబడింది, ఇప్పుడు కూడా వినబడింది. దాని నుంచి ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే గురూజీ, ఇప్పుడు వేషగృహాలు ఉంటాయి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. ఈ వేష గృహాలు ఉంటాయి, కొంతమంది పర్సనల్గా తిరుగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాంటి అలవాటు, పెళ్ళికి ముందు ఉన్నవాళ్ళు కావచ్చు, పెళ్లి తర్వాత అనుకోకుండా వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చి ఇలా భార్యను కాకుండా పరాయి స్త్రీతో ఇలా తిరిగే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మళ్ళీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నదన్నట్టు మళ్ళీ యజ్ఞాలు యాగాలు చేయించుకుంటే ఎంతమంది స్త్రీలతో తిరినా కూడా వాళ్ళ పాపం అనేది అక్కడికి ఆగిపోద్దా అంటే ఎలా చూడొచ్చు దీన్ని? చాలా ధర్మమైన ప్రశ్న. స్త్రీ సంభోగానికి పురుష సంభోగానికి వ్యత్యాసంగా మాట్లాడాలి. వేశ్య గృహాలు అంటే మీరు అంటున్న ఏదైతే ప్రాస్టిక్యూషన్ ఇన్ ఇండియా ఆర్ ఇట్ నైదర్ ఇన్ ద వరల్డ్ ప్రాస్టిక్యూషన్ ఈస్ నడుస్తున్న తరుణాన్ని చూస్తే ఇట్ ఈస్ నాట్ కండక్టింగ్, అది ఇష్టంగా పోతుంది. ఓకే, బాగా మీరు గమనించాల్సిన విషయం, ప్రాస్టిక్యూషన్ ఒక స్త్రీ వచ్చి చేయట్లేదు అక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ యొక్క పరిస్థితి కడుపు కోత చేయిస్తుంది బాగా. ఇక్కడ స్పెషల్గా స్త్రీని తప్పు పట్టేది అనేది కాదు నా వర్షను, అబ్బాయిలు వారు కూడా భార్యని పెట్టుకొని పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ తనకు ఏదో పరిస్థితుల కారణంగానా తన మైండ్ అనేది ఆటోమేటిక్గా డైవర్ట్ అయ్యేదో తెలియదు, కానీ తన కాలక్రమేణా ఇలాంటి అలవాట్లకు తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు వచ్చేసేసి పైశాచికత్వంలో ఉన్నాడనే మాట్లాడాలి. ఓకే, అలా మనం ఒక ఎగ్జాంపుల్ని 10 మందిలో ఒకరు ఉన్నారు అలాగా మీరు అన్నట్టుగానే, కానీ అలా తీసుకున్న తరుణాన్ని మనం సొసైటీకి ఎగ్జాంపుల్స్ ఇవ్వకూడదు. మనం ఇవ్వాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే మిత్రమా, భార్యని బాగా చూసుకొని భార్య పిల్లలు సంసారాన్ని ఈదుతున్న మునగాల గురించి, వాళ్ళ యొక్క మొగతనం గురించి, వారి యొక్క పురుష లక్షణం గురించి మాట్లాడాలి. మీరు అంటున్న ఈ స్త్రీలో లోభానికి వెళ్ళావు లేకపోతే పురుషుడు ఇంకేదో అన్న విషయంలో 2 విషయాలు ఏముంటాయంటే మిత్రమా, ఒక పురుషుడు ఒక స్త్రీకి ఆకర్షితులు కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంట్లో స్త్రీ ఆకర్షితురాలుగా ఉండకపోవడం. ఓకే, 2వ విషయం ఆయనకి మాటకి మాట ఎదురు చెప్పడం. 3వ విషయం ఆయనతో కాంట్రవర్సీస్ ఎక్కువ డిస్కషన్ చేసి మౌనంగా ఉండి ఏకాంతంగా ఉన్న సమయంలో కూడా ఏదో గొడవలు చేయడం. ఇలాంటి దారి ప్రశాంతత లేదు అని మానవులు ఆలోచించుకొని కొంతమంది పురుషులు వక్రీకరించి వెళ్ళిన బుద్ధులు ఇవి. తర్వాత ఇదే వేరే స్త్రీతోని పెట్టుకున్న మగవాడి గురించి వదిలితే వేరే పురుషుడితో వెళ్తున్న స్త్రీలు 90% వచ్చేసి కడుపు కోసము తిండి కోసమే వెళ్తున్నారు. అవును, అంటే కుటుంబం కోసం. ఈయన గారు సరిగ్గా చూసుకోలేకనో, జీతం సరిపోకలేకనో, వ్యసన పరుడయ్యో, ఈమెను కొట్టడమో తిట్టడమో, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వారాలు బయటికి పోవడం వల్ల ఆ ఇల్లు పోషించుకోవడానికి అని చెప్పేసి ఈ యొక్క వక్రీకరించిన బుద్ధి ద్వారా వెళ్తుండడం తప్పితే వీళ్ళని ఆడవాళ్ళని తప్పు పట్టే దారి చేయాలి. ఆడవాళ్ళని తప్పు పట్టేది లేదు గురుజీ, ఇప్పుడు ఆ మగవారు ఎవరైతే ఇట్లా తిరుగుతారో వీళ్ళకు స్పెషల్గా ఏదన్నా పైన నరకముకు వెళ్ళడము లేకపోతే ఇలాంటి శిక్షలు ఏమన్నా ఉంటాయి? ఈ భార్యను కాకుండా ఈ తప్పుడు ఆలోచన కలిగిన వారైనా కావచ్చు, తప్పుడు పనులు చేస్తున్న వారైనా కావచ్చు. చాలా మంచి ప్రశ్న. భార్యని కాకుండా
వేరే వారితో శారీరకమైన సంభోగాలు విచ్చలవిడిగా చేయడమా మీరు అడుగుతున్నారు, లేదా ఏదైనా ఒక సీక్రెట్ గా, సీక్రెట్ గా అయినా విచ్చలవిడితనంగా అయినా కూడా తప్పే అది, తప్పే. ఇప్పుడు వీళ్ళ సందర్భాన్ని మాట్లాడుకుని చెప్తే మిత్రమా ఇది కొంచెం చెడుగానే మనం మాట్లాడాల్సిన విషయము. అలా వెళ్తున్న వారికి ఎలాంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి మాట్లాడుతున్న వారికి పైన ఎక్కడో శిక్షలు వేసేయాల్సింది ఉండదు. అలాంటి వాళ్ళందరూ 45 ఇయర్స్ తర్వాత బెడ్ మీదనే అనుభవిస్తారు నరకలు. ఈ భార్యని వదిలిపెట్టేసి వెళ్ళాడు కదా, ఈ భార్య సఫర్యాలు చేస్తుంది అక్కడ. ఈయన గారు లేవలేని పరిస్థితుల్లో నడుములు పడిపోయి కిడ్నీలు ఫెయిల్ అయ్యి కడుపులో ఇంకేదో స్ట్రోక్ వస్తే ఎవరైతే నమ్మి నమ్మక చూసి కళ్ళు కప్పి వేసి బయటికి వెళ్ళి ఏదైతే చేశాడో ఈవిడే వచ్చి నీవు కట్టిన ఈ మంగళ సూత్రం కామేచ ధర్మేచ అని చెప్పేసి ఏదైతే మంగళ వాయిద్యాల మధ్యలో కట్టావో అదే తాళీలా బయటికి పడ్డప్పుడు అందులో నుంచి నీ యొక్క చేతు నీ కాళ్ళు నీ మొహాన్ని తుడుస్తుంది. అంటే దానికి సాక్ష్యం ఇది కనబడుతుంది. అంటే పరమాత్ముడు ఒక్కసారి ఆలోచించు, అలా బెడ్పై ఉన్న ఆ మనిషికి ఈవిడ సేవ చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఏమొచ్చిండొచ్చు, ఇంత మంచిదా ఒక స్త్రీని. ఆ యొక్క నొప్పి ఇక్కడ తగిలినప్పుడు అంతకంటే పెద్ద నొప్పి పరమాత్ముడు అయ్యాడు, కాకపోతే నిన్ను మళ్ళీ పుట్టించి నిన్ను మంచి విషయాలు ఇంకా నీకు క్షమాభిక్ష పెట్టు అని అనేదాకా నిన్ను పుట్టిస్తూనే ఉంటాడు. పరమాత్ముడు చేసేది కూడా క్షమాభిక్ష పెట్టు అని అంటే నిన్ను చంపడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ క్షమాభిక్ష అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా శంకర, నీవు బెడ్ మీద పడ్డప్పుడు నీళ్లు మింగడానికి కూడా కళ్ళు తెరవడానికి కూడా సిగ్గనిపిస్తుంది కదా శంకర, అప్పుడు పరమాత్ముడి యొక్క ఆజ్ఞాని భార్య రూపంలో కనబడితే నన్ను క్షమించు అని కొంతమంది భార్య కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కూడా ఏడుస్తారు మనం చూస్తాం, తరుణాలు కనబడతాయి అరే మొన్న ఇట్లా ఏడ్చాడు అంటారు అంటారు కదా. అంతకు మించిన తల నరకడం మరి ప్రపంచంలో పరమాత్ముడి దగ్గర శిక్ష లేదు. తల నరికేస్తే కూడా క్షమాభిక్ష అడగడు, కానీ తల ఉండంగానే క్షమాభిక్ష అడిగేది బుద్ధి బలంతో ఈ యొక్క మైండ్ సెట్తో ఓడిపోయినట్టే. శరీరం ఓడిపోవడం కాదు శంకర, అంతరాత్మ ఓడిపోయిందంటే శరీరం గెలిచినట్టే. అలా ఎవరున్నారు, అహం చనిపోతుంది కదా, అహం చనిపోయినప్పుడు దేవుడు కూడా శిక్షించాడు, క్షమాభిక్ష పెట్టు అని చెప్పి శాస్త్ర గ్రంథాల్లో రాస్తుంది. ఆ జైలుకి వెళ్ళేవాడు ఉరిశిక్ష చేసేటప్పుడు అడుగుతారు కదా, ఏందయ్యా నీ ఆఖరి కోరిక అంటే నాకు తినాలనిపిస్తుంది తినిపిస్తారు అంటే క్షమాభిక్షకి మన దగ్గర చాలా విలువ ఉంది శంకర. అంటే జాతకాలను నమ్మచ్చా గురు? ఖచ్చితంగా నమ్మాలి. జాతకాలను నమ్మకపోతే ఆ రోజు బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులు దైవాధిపత్యంలో ఉన్న ఒక అమృతం గురించి ఇటు దేవతలు అటు రాక్షసులు యుద్ధం ఎలా చేస్తారు మరి, మంచిపై చెడు గెలవాలి అని అంటే ఈ రోజుల్లో చెడే గెలవాలి అంటారు, కానీ చెడుపై మంచి గెలవాలని ఎవరు అన్నారు? మంచి గెలవాలి అంటే మిత్రమా మొదట నీవు ఉంటున్న వాతావరణంలో దేవుడు గుడి ఇల్లు సంసారం అనేది సోషల్ వైబ్రేటింగ్ వదిలిపెట్టేసేసి మెంటల్ వైబ్రేషన్ తీసుకురావాలి. ఇక్కడ సోషల్ వైబ్రేషన్ కోసం లైఫ్ కోల్పోతున్నాం, ఎంటర్టైన్మెంట్ తోని మనం యాటిట్యూడ్ చూపిస్తున్నాం, కానీ అసలైన యాటిట్యూడ్ గడప లోపలికి పోయినాక అర్థమవుతుంది. కడప కాలుతుంటే ఈ కడప కాలినప్పుడు ఇల్లు పిల్లలు కనబడతారు కదా, జోబులో అకౌంట్లో డబ్బులు ఉండవు కదా శంకర, ఎవరైనా సహాయం చేస్తే నిన్ను అవకాశంగా ఉపయోగిస్తాడు, అడిగితే అవమానమో చిన్నతనం అవుతుంది. ఆఖరికి నీకు సాయం చేసేది ఎవరు తెలుసా మిత్రమా? నీ అమ్మా నాన్ననో లేకపోతే నీ అత్తమామలో మామయ్యలో బాబాయ్యలో వీళ్ళే వస్తారు కదా శంకర. ఇప్పుడు నువ్వు అన్నది ఏంటంటే కలియుగంలో నమ్మకం అనేది ఇల్లు, నమ్మకూడదు అనేది నువ్వు అనేది చెడు. మరి ఈ స్నేహం ఈ మద్యపానాలు లేకపోతే తిరుగుడు నమ్మకం, కానీ దానివైపే ఉరుకుతున్నావుగా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకరీత్యా నువ్వు పెద్ద అయిన తర్వాత అదవుతావు ఇదవుతావు అని చెప్పేసి అంటూ ఉంటారు, కొంతమంది నమ్ముతారు నమ్మని వాళ్ళు ఉంటారు. సరే వర్షం ఏదైనా కూడా టాలెంట్ అనేది గుమ్మడికాయ అంతున్నా కూడా అదృష్టం ఆవగింజంత ఉండాలి అని అంటారు, దీనికి మీరు ఏం చెప్తారు గురు? ఖచ్చితమే టాలెంట్ అనేది శరీరంతో, నీవు మాట్లాడే వాక్చాతుర్యంతో, నీవు చూసే చిరునవ్వుతో, నీ శారీరక సౌష్ఠవం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఆవగింజ అనేది తన్నవో మిత్రమా అదే నీ ఆశీర్వాద బలం. పరమాత్ముడు నీకు జన్మిచ్చాడుగా, ఓ తల్లి గర్భంలో అబ్రబ్రహ్మలోకంలో నిన్ను పుట్టించాడు కదా, ఆ బ్రహ్మలోకంలో అనుమతి వచ్చింది కదా, ఆ అనుమతియే నీ యొక్క జాతక బలం, పరమాత్ముడి ఆజ్ఞ. ఆయనే నిన్ను పుట్టించకపోతే నీ యొక్క శరీరానికి నీ యొక్క ఆటకి పాటకి నీ యొక్క విలువ వచ్చేదా? కాబట్టి నిన్ను ఒక టాలెంట్ చూసే ముందు నిన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చిన అమ్మా నాన్నలని పాలిస్తుంది నీకు గుర్తుందా అమ్మ? ఒక 2 సంవత్సరాలు ఎంత వీక్ అయితే తెలుసా మిత్రమా, శరీరం కోల్పోయి బొక్కల నొప్పి నడుములు నొప్పి అనుభవిస్తారు. నువ్వు 60 ఏళ్ళు నీకు వచ్చిన వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, కానీ ఏ రోజు కూడా నీ వల్లేరా బిడ్డ అని అనదు. చూసావా, అది అదృష్టం శంకర. అలా అమ్మ నీకు చేసిన త్యాగమే నువ్వు అన్న ఆ ఆవగింజంతా అదృష్టం. ఆ అమ్మ ఆ రోజు త్యాగం చేయకపోతే మరి ఈ జన్మ నీకు వచ్చేదా? అదే ఆ భగవంతుడి ఆశీర్వాద బలాన్ని తెలుసుకుంటే పుణ్యం. అక్కడ నుంచి వస్తే నా బిడ్డ ఎక్కడ పోయినా గెలుస్తాడు అన్నప్పుడు పరమాత్ముడు నిజమైన వాడే అంటే టాలెంట్ ఇస్తాడు శంకర. ఈ టాలెంట్ ఎలా వస్తుంది నీకు? ఆ అమ్మ పుణ్యం లేనిది, తల్లిదండ్రుల ఆశీర్వాద బలం లేనిది, పరమాత్ముడి ఆజ్ఞ లేనిది వచ్చిందంట. ఇప్పుడు మీరు నిత్యం దైవ సన్నిధానంలో దేవునికి సేవలు చేసుకుంటూ ఉంటారు కదా గురుజీ? అవును శంకర్. ఒక వ్యక్తి మీకు ఎదుట పడగానే ఆయనని మొత్తం మీరు
అంటే మీరు ఇన్నర్గా మీరు స్కాన్ చేసే అవకాశం అనేది మీకు ఉంటుంది. అంటే ఆ వ్యక్తిత్వం ఏంటిది అనేది మీరు 80% వరకు కూడా గుర్తించగలుగుతారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, ఆన్ కెమెరాలో ఉన్నాం, నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది గురుజీ? చాలా మంచి ప్రశ్న. చూడండి, కష్టం అనేది ప్రతి మనిషి చేసుకోవాలి. ఇప్పుడు కింద పవర్ పోయిందని మీదకి వచ్చాము, అవును, సరే గురుగారు నెక్స్ట్ టైం చేసుకుందాం అని అనలేవు. అంటే వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు అని అర్థం అక్కడ. ఇప్పుడు అలాంటి వ్యక్తికి విలువిచ్చి నేను కూర్చోవచ్చు, ఏందయ్యా ఏసీ లేదు, కరెంటు లేదు, ఇవన్నీ కూడా నేను అనవచ్చుగా. అలా అనకుండా నీ సమయాన్ని విలువిచ్చాను వచ్చానంటే నీవు కష్టపడుతున్నావు అన్న ఉద్దేశానికి సమయం ఇచ్చా. కష్టపడితే ఈరోజు కాకపోతే సంవత్సరానికైనా ప్రతిఫలాన్ని సంపాదిస్తావు శంకర. నీ కళ్ళల్లో కనబడింది ఒక భక్తి, ఒక వైబ్రేషన్, దానికి విలువ ఉంది ఇక్కడ. ఈరోజు కాదు గురువుగారు మళ్ళీ రండి మీకు క్యాబ్ బుక్ చేస్తాను ఒకవేళ మీరు మాట అని ఉండి ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూ మళ్ళీ నాతో చేయకపోయేవాళ్ళు. మీ దగ్గర మంచిది చూసే ఇవన్నీ మళ్ళీ ఇక్కడైనా అరేంజ్ చేయగలిగినామని చూసే నేను నీకు వాల్యూ ఇచ్చి కూర్చున్నాను. పవర్ పవర్ అని 3 సార్లు ఎందుకు అడిగినంటే, లేదు స్వామి మళ్ళీ మీరు బయలుదేరండి అంటావేమో అని అడిగాను. అలా అనకుండా ఇక్కడ అరేంజ్మెంట్ చేసావు కదా, నీ యాటిట్యూడ్ కంటే ముందు నీ యొక్క ఎబిలిటీస్ ఆలోచన చూశాను. అంటే మనిషి అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా, నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది అన్న ప్రశ్నకి నిన్ను చూస్తే నాకు ఇంకా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నువ్వు సహజంగా కష్టపడుతున్నావు కాబట్టి నీ మీద ఇంకా నేను ఏదేదో ఆలోచించాలి అని అనుకో మిత్రమా. నేను నా గురుస్థానాన్ని ఉపయోగించవచ్చు నీ మీద, నీకు ఇది ఉంది నాకు అది ఉందని. నువ్వు కష్టపడాలని ముందుకు వచ్చిన తర్వాత ప్రతిఫలం అనేది ఖచ్చితంగా రావాల్సిందే. తదాస్తు వస్తు పరమేశ్వరుడి వాక్చాతుర్యం ప్రాప్తిరస్తు అనాలే, అంతకుమించి ఏం అనకూడదు. ఇక్కడ నువ్వు కష్టపడుతున్నావు కదా, దాంట్లోనే విజయం సాధించాలి. అంతకుమించి నేను మళ్ళీ ఓసారి పెద్దగా అరేంజ్ చేసుకో అని చెప్పి చెప్పిపోతే ఈ శరీరం నాకు విలువయ్యదు, నీ యొక్క కుడిచి మీద కూర్చున్న నీకు విలువయ్యదు. నిన్ను చూస్తే అనిపించింది ఒకటే ఒకటి, అవతల వ్యక్తికి విలువిచ్చావు అది ఒకటే చాలు. దానికి తోడు సమయాన్ని ఉపయోగించుకున్నావు, అదే చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో అంటాను. చిన్నదానికి అందరు కంఫర్ట్ జోన్ వదిలిపెట్టేస్తారు మిత్రమా, ఓ ఇక్కడ వద్దు మనం వేరే దగ్గర కూర్చుందాం ఇంకో రోజు అయితేంది అని. సమయాన్ని అప్పుడే మళ్ళీ అదే సమయం రాదు కదా. నేను అన్నిటి ఏంటంటే ఉన్న సమయమే స్వర్గం మనకి. అవును, అది నాకేంటంటే గురూజీ రేపటిది ఈ రోజు చేద్దాం, ఈ రోజు ఇప్పుడు చేద్దాం అనే ఒక చిన్న ఆలోచన అనేది ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వినియోగించుకుంటే బాగుంటుందేమో, లాస్ట్ వరకు ప్రయత్నం చేద్దాం వాస్తవం అనే ఉద్దేశం. అయితే ఇది ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనే క్వశ్చన్ ఒకటి, జాతకాలు నమ్మొచ్చా అనే క్వశ్చన్, ఈ రెండు కూడా మిమ్మల్ని మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న చిలుక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కావచ్చు, కొంతమంది ఏంటంటే సందుకు ఒక జ్యోతిష్యం చెప్పబడడానికి బోర్డులు ఇంటి ముందులో పెట్టుకుంటున్నారు, రూమ్ కిరాయి తీసుకొని పెట్టుకుంటున్నారు, రూమ్ ఖర్చు కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, అంతా వచ్చిన వాళ్ళ భక్తుల మీద మొత్తం వేసి రుద్దుతున్నారు అనమాట. మినిమం 2-3 మంచి మాటలు చెప్తారు, పోయే ముందు మీకు ఇది ఉంది, ఈ దోషం ఉంది, మీరు ఇంత ఖర్చు అయితే తెచ్చుకోండి, మొత్తం నేను చూసుకుంటా అంటారు. అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, మనిషిని బట్టి ఆయన పర్సనాలిటీని బట్టి ఎంత ఛార్జ్ చేయొచ్చు అని కూడా గెస్ చేసి ఒక ఇంత ఫిగర్ అనేది మెన్షన్ చేస్తారు డబ్బుల విషయంలో. అది దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఇది అడగాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఈ జ్యోతకాలు చెప్పి మీకు ఇంత దోషం ఉంది, 1,00,000 ఖర్చు అయింది, ఇది చేయాలి, మీకు ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది మీకు దోషం అని చెప్తారు కదా, ఇలాంటి వాళ్ళకి మీరు మీ నోటి నుంచి ఏం చెప్తారు గురు? ఇప్పుడు చూడండి, ఆత్మబలం చాలా ముఖ్యమైనది. ఒక జాతక బలం ఎందుకు వచ్చింది? మీరు ఇందాక మనం మొదటి 3 నమ్మకాల గురించి మాట్లాడడం. అవును, ఎక్కడో మీరు అన్న సందుల్లో గొంతుల్లో ఒక బోర్డు పెట్టగానే అక్కడ దగ్గరికి వెళ్తున్నారు అంటే వాళ్ళు 3 నమ్మకాలను ఎక్కువ నమ్ముతున్నారని ఒకటి. ఓకే, ఇప్పుడు అలా బోర్డు పెట్టేసేసి కూర్చున్నవాడు నిజంగా ఆయనకి విద్య తెలిసి నిజంగా ఆయన ఒక గురుస్థానంలో ఉండి ఆయనని గుర్తింపు తెచ్చుకోలేని పరిస్థితి వల్ల ఉండి కూడా ఆయన అక్కడ ఉండవచ్చు. నిజమైన గురువు అక్కడ ఉండవచ్చు, నిజమైన శిష్యులు ఆయనని చేరుకోకపోతుండొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం, మట్టిలో మాణిక్యం ఉంటుంది అంటే ఏ మట్టిలో ఇంతవరకు మాణిక్యం వెళ్ళలేదు, అక్కడ కష్టపడే వాడికి వెళ్ళింది. అవును, ఇప్పుడు ఆ గురువుని చేరే ఒకే ఒక క్షణము పరమాత్ముడి ఆజ్ఞ ఆయన పలికే ఆ నాలికలో మంచి చేయవచ్చు. నువ్వు అన్నట్టు వ్యాపారస్తులే వీళ్ళందరూ కూటి కోసం చేస్తుండవచ్చు, కానీ ఒక గురువు నిజమైన వాడు కూడా అలాంటి దగ్గర కూర్చున్నప్పుడు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు కూడా ఆయనని కలవలేక జీవితాన్ని చాలా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గల్లీకి గల్లీకి పెట్టుకోలే ఎవరైతే ఉన్నారో మిత్రమో వారు గుడి దగ్గర కూర్చొని చెప్పుతున్నారే అనుకుందాం కదా, అందరూ గుడి దగ్గర కూర్చొనే భాగ్యం ఉండదు కదా మిత్రమో. ఆ గుడి దగ్గర భాగ్యం ఉండకపోవడం వల్ల ఇలా కూర్చుంటున్నారు. అక్కడ వాళ్ళని తక్కువ అంచనా కూడా వేయకూడదు. ఎందుకంటే నిజమైన స్థాయి ఒక వ్యక్తి జాతకాన్ని చెప్పాలి అంటే శంకర, ఇంత జ్ఞానాన్ని చదివిన వాడే ఉంటాడు కదా. ఒకటేమో మంత్రాలు నేర్చుకున్నారంటారు, ఒకటేమో యంత్రాలు నేర్చుకున్నారంటారు, ఇంకోటేమో గురుస్థాన బలం ఉందని అంటారు కదా. అలా ఉన్న ఒక తరుణాన్ని చూస్తే దేవుడి గుడిలో ఉండి బంగారం డబ్బు దేవుడి పేరు చెప్పి అక్షరాల ప్రత్యక్షంగా ఉన్న దేవుడి విగ్రహాలని అమ్ముకొని సంపాదించుకుంటున్న ఈ లోకంలో ఒక బోర్డు పెట్టి వచ్చిన వాళ్ళ విషయంలో డబ్బులు తీసుకున్నవాడు ఎలా మోసగాడవుతాడు శంకర?
నీవు నమ్మిన వాడిని నీవు అడిగిన ప్రశ్నలకి సరైన రీతిలో చెప్పగలిగితే నమ్మకం. నీవు పోయి అడగకపోతే మరి ఆయన నిన్ను ఎలా మోసం చేస్తాడు? బాగా నా మాటని గమనించు. దేవుడి పేరు చెప్పే లక్షలు చూస్తున్నారు ఈ రోజుల్లో, మనం చాలా మంది పట్టుబడ్డారు, అది వేరు విషయం. అలాంటి వాళ్ళని మరి దేవుడు శిక్షిస్తలేడా? అలాంటి వాడిని రాజభోగాలు అనుభవిస్తున్నాడా? కూటి కోసం చేసుకుంటున్న ఈయనని శిక్షిస్తలేడా? బాగా గమనించి చూస్తే కూటి కోసం చేసుకున్న ఏ విద్యార్హత లేని వాడు కూడా భగవంతుడు నా పిల్లలే కదా, కడుపు కోసమే చేస్తున్నారు కదా అని ఇలా పెట్టే ఉంటాడు. ఇంతవరకు ఏ దేవుడు ఏ భక్తుడిని శిక్షించినట్టు చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ మూర్ఖులను శిక్షించినట్టు, రాక్షసులను శిక్షించినట్టే ఉంది. కానీ కుచేలుడు తెచ్చిన కేవలం ఒక చిన్న ఒక అటుకులు శ్రీకృష్ణుడు ఎంతటి వాడు, ఎంత ఇష్టంగా తిన్నాడు. శంకర, నీవు అన్నది ఏంటంటే అక్కడ ప్రేమకి విలువ ఉంది కాబట్టి పరమాత్ముడు కడుపును చూశాడు. తప్పు చేస్తున్నారు నువ్వు అన్న దాంట్లో, చాలా మంది ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు, కొంతమంది ఆడవాళ్ళకి ఆ మత్తు ఈ మత్తు ఇచ్చి శారీరకంగా వేరే విధంగా వెళ్తున్నారు కదా, అలా వంటి వాళ్ళని కూడా గుర్తుపట్టాలి అంటున్నాను నేను. నువ్వు గుర్తుపట్టకుండా ఆయనకు కావాల్సిన ధర్మమైన ప్రశ్నలు అడుగుతా ఆయన చెప్పలేని స్థితిలో ఉంటే ఆయన దగ్గర కూర్చోకూడదు నువ్వు. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉండడం వల్ల అవతల వ్యక్తి ఏది చెప్పినా నమ్మే స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి శంకర, నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటంటే గూడికి తర్వాత కూటికి ఈ గల్లీ గల్లీకి వెళ్తున్నాం వాళ్ళల్లో అవాస్తవం లేదని చెప్పకూడదు. అందులో నిజమైన గురువులు కూడా ఉన్నారు. ఇప్పుడు మేమే ఉన్నాముగా, రోడ్డు మీద నేను భిక్షాటనకి వెళ్తూ ఉంటా కదా, అక్కడే కూర్చొని అక్కడే చెప్పేస్తా వాళ్ళకి, ఇంటి దగ్గరే ఒక స్థావరంలో కూర్చొని చెప్పాలని లేదు. అవతల వ్యక్తి చూసే కంటి మీద ఉంటుంది, వాళ్ళు నమ్మే మాట మీద ఉంటుంది. కనికట్టు ఎవరికి లేదు చెప్పు. ఇందకు ముందుకే అర్లియర్ అవర్ డిస్కషన్ వాస్ మేడ్ అబౌట్ యాటిట్యూడ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్. నువ్వే ఏం చెప్పావో తెలుసా ఇందాక, టాలెంట్ అన్నావుగా. మరి వాడి టాలెంట్ ఉన్నది కాబట్టి చూస్తున్నాడు, కానీ దాన్ని నమ్మాలా నమ్మకూడదు అనేది అవతల వ్యక్తి నమ్ముతారు కదా గురుజీ, అంటే ఇతను టాలెంట్ అనేది అది నమ్మేయడం అనేది టాలెంట్ అయితే ఓకే. ఆ టాలెంట్ ని నువ్వు నిజమా అబద్ధమా కనిపెట్టడమే మానవ జన్మ అంటున్నాను నేను. ఓకే గురుజీ, ఇప్పుడు చేతబడ్ల విషయం తీసుకుంటే, ఇప్పుడు గ్రంథాలు చదివి మంత్రాలు నేర్చుకొని 10 మందికి మంచిని మాస్తే తప్పలేదు, కానీ ఎదుటివాడి మీద కోపంతో చేతబడి అనే ఈ టైప్ మంత్రాలు నేర్చుకొని వాడిని ఏదో చేయాలి, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి, పెళ్ళిళ్ళు కాకుండా చేయాలి, ఆ కుటుంబం నా ముందర ఎదుగొద్దని ఈ కాన్సెప్ట్లో కూడా చాలా మంది వెళ్తున్నారు. దీని గురించి ఏం చెప్పారు? అక్షుద్ర వల్ల మహా ఈశ్వరుడు ఏం చేశాడంటే, నీలకంఠుడు అటు రాక్షసులు ఇటు దేవతలకి దేవులకు అమృతం పనిచేశాడుగా, రాక్షసులందరూ ఏమయ్యారు? మరి దేవతల మీద ఆధిపత్యం సంపాదించడంలో ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. ఒక క్షుద్ర పూజ చేయాలి అంటే మొదట నీ యొక్క బలహీనతలు తెలుసుకోవాలి. ఉదాహరణకు నీవు నారసింహుడి భక్తుడు అనుకో, నీ యొక్క ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు బిడ్డల్ని బలంగా ఏదైనా చేస్తే నువ్వు లొంగిపోతావు. ఒకటి, నిన్ను బాగా ఏదైనా చేస్తే కులదైవం లొంగిపోతాడా, నా పిల్లల్ని ఏం చేయకూడదు అని. అలా చేయడం అనేది ఒక దైవం యొక్క శక్తిని సంపాదించడానికి క్షుద్ర బలాలు చేస్తారు వీళ్ళు. చేసినప్పుడు ఎవరి ద్వారా చేస్తారంటే, మిత్రమా, నీ కుటుంబంలో నీ స్నేహితులు నిన్ను నమ్మిన భార్య నుంచి ఉన్న వంశస్థులో నీ యొక్క బలహీనతలు చెప్పడం వల్ల నీ యొక్క బలహీనతలని అవతల వ్యక్తి ప్రయోగం చేయగలడు. కానీ ఒక మూడో వ్యక్తి నీ కుటుంబంలోకి రాలేదు. చేతబడ అనేది ఉందా? ఉన్నది, జరుగుతుంది. జరిగేసిన తర్వాత నష్టపోయి లక్షల్లో మంది బాధలు పడుతూ వస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకు వస్తున్నారు అంటే దైవ శాసనంలోనే రాసింది మిత్రమా, రాక్షసులకి బలం ఉందని. ఓకే, ఇప్పుడు దేవుళ్ళ కొల్లు లేరు కదా ఆ రోజు. అవును, మరి దేవుడి పిల్లలందరూ ఎలా పుట్టారో మంచి మంచి ఒక, ఇప్పుడు చూడండి అన్నమయ్య దైవాధీనంతో పుట్టినవాడు, తిరుపతి లాంటి ఒక సంస్థానాన్ని కట్టాడు, రామదాసు భద్రాద్రిని కట్టాడుగా, ఒక కేదార్నాథ్ ని పాండవులు కట్టిన తర్వాత ఎంతో మంది పూజించారుగా, కాశీని ఇట్లా 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 చూసుకున్న కారణ జన్మలు దైవాధీనంలో వచ్చారు. మరి ఆ రాక్షసుల జాతులు ఉన్న ఎక్కడ పోవాలి మిత్రమా? ఓకే, మరి వాళ్ళు కూడా ఉన్నట్టే కదా భూమండలంలో. చేతబాటికి బలి కావాల్సిందేనా? బలి కావాల్సిందే అనేది తప్పు. నీ కులదైవాన్ని ఇలవెల్ఫులని ప్రేమించడం పూజించడం అనేది గుడిలు అనేది దేవుని నమ్మితే ఎవడు ఏ బడి చేయలేడు. చేతబడి అంటే చేతులతో నీ యొక్క చిత్రాన్ని చిత్రీకరించి దానిపైన ఓ పిండితో వస్తువు చేసో వస్తువులను పెట్టేసి ఆ మంత్రులు రకరకాలు ఉన్నాయి. కాశ్మోరా ప్రయోగం అని అంటే ఇట్ ఈస్ అ డిగ్రీ వెన్ వి ఎస్ఎస్సి అండ్ దెన్ ఇంటర్ ఆఫ్టర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ మాస్టర్ డిగ్రీ క్రీ డిగ్రీ ఫెలోషిప్ ఎలా ఉంటుందో యాంత్రిక శక్తులు కూడా అలానే ఉంటాయి. దాంట్లో కూడా అలా ఉంటాయి, ఎందుకంటే ఒక ఆత్మ చనిపోతేనే ప్రేతాత్మ అవుతుంది. ఆ ప్రేతాత్మ తర్వాత అది వచ్చేసి పిశాచి ఎందుకైతుంది? తీరని కోరికలు. సంవత్సరాలు గడుస్తుంటే నువ్వు చిన్నప్పుడు ఒక చిన్న పోరడివి, వయసు వచ్చినాక నువ్వు యవనస్తుడివి, ఇప్పుడు నీకు మీసాలు గడ్డం వచ్చేస్తే నువ్వు అన్నమైనవు అంకులు అయినవు, ఇంకొన్ని రోజులైతే నువ్వు వచ్చేసి తాతవ్ అవుతావు, ముత్తాతవు మేనమావ అవుతావు. మరి నీకే ఇన్ని బిరుదులు ఉంటే మరి చనిపోయిన వానికి ఎన్ని బిరుదులు రావాలి? బిరుదులు అనేటిది వారి యొక్క వయసుతో రాదు శంకర, అనుభవంతో వస్తుంది. ఏంటంటే సామాన్యులు కూడా బలైపోతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏదో పర్సనల్ ఇంటెన్షన్, వాళ్ళ మీద ఒక పగ ఉంది.
వీడు ఏదో నేర్చుకున్నాడు, వాడి మీద ఏదో ప్రయాణం చేస్తుండడు, 41 రోజులలో ఏదో పూజలు చేస్తే 41 రోజులలో వాడు చనిపోతాడు, అలా కుదరదు. లేకపోతే ఇంకొకటి గురూజీ, ఇప్పుడు కలర్ మారిపోతాడు, మనిషి ఉబ్బుతాడు, ఆ చేతబడికి గురైన వ్యక్తి కలర్ మారుతాడు అని, చనిపోయే ముందు కూడా ఎవరైతే చేతబడి చేసారో వాళ్ళ కళ్ళ ముందు ఇలా వస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా ఇలాంటి నేను విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు చేతబడి చేసేది నీ ఇంటికి సంబంధించిన వ్యక్తి చెప్తేనే ప్రయోగం ఫలం ఒక ఫలితాన్ని ఇస్తుంది మిత్రమా. నిన్ను నమ్మిన వాడు నీ గురించి తెలుసుకొని వేరే వ్యక్తికి అంటే ఇలా చేసేవాడికి ఇస్తేనే పని చేస్తుంది. ఒకటి అన్నోన్ పర్సన్ వచ్చి అన్నోన్ పర్సన్ మీద చేతబడి చేస్తే చేయడానికి రాదు. ఒకటి నిన్ను నమ్మిన వాడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు కదా, నీ ఇంట్లో వచ్చి అన్నం తిని నీ ఇల్లు నీ సంసారం నీ బ్యాంక్ అకౌంట్ ఆఖరికి మొత్తం డీటెయిల్ తెలిసిన వాడి ద్వారానే నువ్వు బలహీన పడతావు. అదే వెన్నుపోటు. ఒకటి నమ్మక ద్రోహం ఎవరు చేస్తారంటే నువ్వు నమ్మిన వాళ్ళు ఇంట్లోళ్ళు. ఇప్పుడు మంచి వాళ్ళు అందరూ ఉండాలని లేదు కదా, నువ్వు బాగుపడుతూ ఉంటావు, మీ అన్ననే నీకు ఏదో చేయాలని చూస్తే అక్కడ నీ అన్న నీ రక్తం ఒకటే కావడం వల్ల ఆయన చేసే బలం పనిచేయగలిగింది. బాగా గుర్తుపెట్టుకో. అలాగా భార్య చేయవచ్చు, అమ్మా నాన్నలు చేయవచ్చు, మేనమామలు చేయవచ్చు, నీ కులం కాబట్టి నీ రక్తం కాబట్టి. నేను అనే విషయం ఏంటంటే నీకు నమ్మిన వాడు తప్పితే వెన్నుపోటు బయట వచ్చి సాక్షాత్తు శివుడు కూడా నిన్నేం చేయలేడు. అవకాశం లేదు. రుజువు చేయి, నేనున్నానుగా శివరుద్ర సాదు, నేనైతే ముసాలా, ఇంకా నా గడ్డం ఏదో తెలగాలే, నేను ఇంకా ఉంటాను కదా, నా దగ్గరికి తీసుకురా, నేను రుజువు చేస్తాను కదా. నిజంగా చేతబడికి గురైన వ్యక్తి ఇలా కలర్ ఖచ్చితంగా మారుతాడు కదా, బలహీనుడు అవుతాడు. ఒక మంత్ర ప్రయోగం జరిగిన తర్వాత మనిషి లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కడుపు ఉబ్బుతుంది, కండ్లు పైన కంతలు నొప్పులు వేస్తాయి, మెడలు బాగా నొస్తాయి, నడుము వస్తుంటుంది, నిద్ర సరిగా పట్టదు, అర్ధరాత్రి ఏదో గుబ్బులు గుబ్బులుగా భయపడుతుంటాడు, అమావాస్యలు పౌర్ణమి రోజు ఇంకెక్కువ భయపడుతుంటాడు, ఎవరితో మాట్లాడాడు, ఒంటరిగా ఉంటా అంటాడు, రూమ్ లోనే ఉంటా అంటాడు, మద్యం తాగే అలవాటు ఉంటే అదే తాగుతా అంటాడు, మాంసం తినే అలవాటు ఉంటే అదే తింటా అంటుంటాడు. ఇలాంటి కొన్ని అలవాట్లతోని కనిపెట్టవచ్చు ఈయన పైన ఒక ప్రయోగం జరిగింది అని. దాని ద్వారా నాలాంటి గురువులను కలిసా, నాలాంటి సాధకులను అఘోరాలను ఇంకెవరన్నా కలిస్తే దైవాధీనంలో ఆ అబ్బాయిని తీసుకొస్తాం, అంటే చెడు నుంచి మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకొస్తాం. ఇదే కదా చేతబడి యొక్క విరుగుడు. చేతబడి గురించే ఇప్పుడు అడుగుతున్నారు, అంటే చెడు ప్రయోగం ఎక్కువ జరుగుతుంది కలియుగంలో కాబట్టి. మంచి గురించి అడగడం మొదలు పెడితే చేతబడి చేయాలన్నా కూడా భయపడతారు శంకర. ఇప్పుడు ఒక మనిషిని చూడగానే మీరు అంటే మీకున్న శక్తి మేరకు మీరు గుర్తించగలుగుతారు నాలాంటి ఒక సాధకుల దగ్గర కూర్చోరు చెడు. దైవాధీనంలో ఉండి సాక్షాత్తు శివుడి లింగాన్ని ప్రతి గంటకోసారి ఆలింగనం చేసుకునే నేను ఒకవేళ నీ పైన చెడు ప్రయోగం ఉంటే నా ముందు కూర్చోని అంత అనర్గళంగా షూ వేసుకొని ఇంటర్వ్యూ చేయగలవా? ఓకే, అంటే ఏంటి, వైబ్రేట్ అవుద్దా బాడీ, ఏమన్నా బాడీ వైబ్రేట్ ఏమన్నా? నిజంగానే అన్నట్టుగా ఆత్మ ప్రయోగం జరిగిన వాడు కూర్చోడు. ఓకే, సినిమాలు చూసావు కానీ అవన్నీ నిజ జీవితంలో జరిగినాకే సినిమాలకు వచ్చాయి. సినిమాలు చూసాక నిజ జీవితంలోకి రాలేవు ఇవన్నీ. ఒక మనిషిని ఒక శరీరం ఆవహించినప్పుడు జీతేపూర్ దర్గా వెళ్ళి చూడండి, దర్గా దగ్గర అమ్మవారి గానగాపూర్ వెళ్ళి చూడండి మీరు. అవును, ఇక్కడ కొన్ని ఉన్నాయి, దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ దయ్యాలు వచ్చాయని చెప్పి అంటుంటారు వాళ్ళు, ఏదేదో అరుస్తున్నారు అంటే కొందరు గురువులు కూర్చొని కొన్ని పూజలు చేస్తారు కదా, అవన్నీ నిజాలు కాకపోతే ఆ గుడిలకు విలువ ఉన్నదంటారా? ఓకే, ఇప్పుడు మూఢ నమ్మకంలో ఇది ఒక భాగం అంటారు, దయ్యాలను తీసుకున్నా, చేతబడులను తీసుకున్నా, ఇంకా ఏదన్నా చెప్పింది కూడా అదే మూఢ నమ్మకంలోనే ఇది. అట్లా అని అవి లేవు అని అనకూడదు, అవి ఉన్నాయి కానీ వాటి పైన శక్తి పరమాత్ముని నమ్మాలి అంటున్నాను. ఏదున్నా కూడా మన దేవుడు, మన ఇష్ట దైవాన్ని నమ్ముకొని, మన దేవుడు, మన ఇష్టం, మన ఇల్లు, మన సంసారం నిష్ఠలు పాటిస్తే అవతల వ్యక్తి చెడు. నువ్వు పోతున్న దారిలో ఏదైనా కనబడితే ముళ్ళు కనబడదు అనుకో, ఆ ముళ్ళు దాటతావా లేకపోతే కాలు పెట్టి వెళ్తావా? దాటమని అంటున్నావుగా మేము, నువ్వు దాని మీద కాలు పెట్టుకో నొప్పి అని గుచ్చుకుందా అంటే మరి నువ్వు ఎవడు బొమ్మన్నాడు నిన్నటికి అనుభవించాల్సింది. నీ పెద్దలే నేను ఈ పూల కొడతారు కదా, చూసి కళ్ళు కనబడతారు ఎవరు అని. ఇది అన్నిటిది పెద్దలు చెప్పిన చది మూట, అది పాటిస్తలేము. ఇప్పుడు ఎవడి మూట వాడు ఎత్తకపోతున్నాడు. మన కాశ్మీరా ప్రయోగంలో ఒకటి ఏంటంటే గురుగారు, నేను విన్నాను ఇది, బొమ్మను తయారు చేసి పిండిని తీసుకొచ్చి బొమ్మను తయారు చేసి ఆయనకు సంబంధించిన వస్తువులు పెట్టి కళ్ళు కూడా పెట్టి మన కాలువ ఉంటుంది కదా, పారే కాలువ, నది ప్రవాహం అనేది ఉండాలి, అందులో అతనికి సంబంధించిన అన్నీ కలిపి ఒక కొన్ని రకాల ఆకులు పెట్టి దాని మీద పెడితే అది ప్రయాణం చేసే కొద్దీ ఇతని ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుంది అంటారు. దీన్ని నమ్మొచ్చా, ఇది నిజమేనా, అసలు ఇది ఎంతవరకు ఎలా తీసుకోవాలి? అనేది ఒక ఆత్మ, ఒక ప్రయోగం. అందులో ఏం పెట్టాడు ఆయన? మీరు అన్నట్టు కళ్ళు, మద్యము, ఇంకేదో వస్తువులు పెట్టాడు. అవును, కాశ్మీరా ఉదాహరణకి నేనే అనుకోండి, అయితే నా దగ్గర మీరు అన్ని వస్తువులు పెట్టేసి నన్ను నీళ్ళలో పడుకోబెట్టేసి పంపించారు, ప్రయాణం చేశారు, నేను ఎక్కడికి పోవాలి? నేను పోవాల్సింది ఏంటంటే ఆ కళ్ళు బిల్లు అన్ని పెట్టేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆనవాళ్ళు తీసుకొచ్చి పెడతారు నా పక్కన, శివరుద్ర పక్కన కిరణ్ వచ్చి కూర్చోవాలి అంటే కిరణ్ యొక్క వస్తువులో, కిరణ్ యొక్క దుస్తువులో, లేకపోతే ఏదో బలహీనతలు తెచ్చి పెడితే కిరణ్ని నేను ఆకర్షితులు చేసుకుంటాను. ఎందుకంటే కాశ్మీర అనేది శరీరం కాదు, ఆత్మ. ఆత్మని ఏం చేస్తారంటే ఈ ఆత్మకి సెన్స్ అనేది
నువ్వు ఏది చెప్తే అది వినాలే, దానికోసమే ఒక గురుస్థానాన్ని ఆవహించుకుంటారు వీళ్ళు. వీటికి కూడా ఒక అధిపతులు ఉంటారు. వాళ్ళు ఒక శిష్యరికం తీసుకొని మీరు ఇలా చెప్తేనే ఇలా వెళ్ళాలి, వాళ్ళని అలా చేయాలి అని చెప్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. ఆయన కాశ్మోరాకి చెప్పేది కూడా నువ్వు అన్నట్టుగానే అది ఆత్మకి నీ యొక్క పేరుని ఉచ్చరించి పంపిస్తారు. అప్పుడే కదా నీ యొక్క బలహీనత చేరబడుతుంది. అప్పుడు ఎవరి ద్వారా నీ యొక్క శక్తులు వచ్చాయి అక్కడికి? నీ ఇంట్లో వాడో, నిన్ను నమ్మిన వాడు తెచ్చిస్తేనే వస్తుంది కదా అక్కడికి. అది ఎక్కడో ఉన్న ఢిల్లీలో ఉన్నవాడు పేరు ఇక్కడ కాశ్మోరా చెప్తే ఆ కాశ్మోరా గమనం వెళ్ళిపోతే ఆయన మీద ప్రయోగం జరగదు శంకర. అక్కడ ఉన్న ఆనవాళ్ళు వస్తువులు కొన్ని బలహీనంగా ఇక్కడ పెట్టి ఈ విధంగా బలాన్ని చేకూరుస్తేనే ఆ వ్యక్తికి జరుగుతుంది బల ప్రయోగం. కాశ్మోరా అనేది అంత సులభంగా ఎవడు చేయడు. దాన్ని చెయ్యాలి అనంటే మొదట ఈ శరీరం, ఈ యొక్క పుట్టినవాడు కూడా కారణ జన్ముడై పుట్టాలి. క్షిత్రప్రయోగం చెయ్యాలంటే ఫస్ట్ నీ శరీరాన్ని వదిలేసే కెపాసిటీ ఉండాలి నీ దగ్గర. అందరూ ఒకలా చెయ్యరు మంత్రం. అవతల కొన్ని దైవశక్తులు రిటర్న్ వచ్చినా తట్టుకునే శక్తి గలవాడే యాంత్రిక శక్తిలో గెలవగలుగుతాడు. ఎవడు పడితే వాడు చేసేసి ఆ అగ్గిలోనే పడిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చూసారా. దైవానికి ఎంత శక్తి ఉంటుంది. కాశ్మోరా అనేది ఇప్పుడు మన ఇండియాలో లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే చేతబడి గురైపోయారో, గురైన తర్వాత సమాధి చేసిన తర్వాత కావచ్చు, ఇప్పుడు ఆ శ్మశానానికి వెళ్ళి ఎవరైతే చేతబాటు చేసి చంపారో అతని దగ్గరికి వెళ్ళి ఒక 3 రోజులు వెళ్ళి ఆత్మని లేపి మాట్లాడతాడు, నువ్వు నాతో పెట్టుకున్నావు అందుకే నేను నీకు శిక్ష వేసిన, ఇలా నువ్వు సమాధిలో ఉన్నావు, భూమిలో ఉన్నావు, నేను పైన ఉన్నా అని చెప్పి ఇలా వాదిస్తూ ఉంటారు అని అంటారు. వెళ్ళినప్పుడు ఎవడు వాదిస్తాడు? ఆత్మతో ఆత్మని లేపి మరి తను మాట్లాడతాడు అనేది కూడా వినబడుతుంటది. ఎవరైతే చేతబడి చేసి ఉండో ఈ వ్యక్తి, అది వాస్తవికంగా మీరు అన్నట్టుగానే చేతబడి చేసిన ఒక వ్యక్తి వచ్చి అవతల వ్యక్తి ఆత్మని ఒక స్థితిగతులని ఆపి నేను ఇలా చేసావు, మా వాళ్ళని హింస పెట్టావు, నువ్వు ఇలా చేసావు అని అంటారు కదా, అంతటి మునగాడు కుట్టలేడు మిత్రం. ఇక్కడ ఇంకా అది అబద్ధం. నేను రుజువు చేస్తాను. ఎందుకు అడుగు? సాక్షాత్తు మహానీయుడు మహాముఖంటి నీలకంఠుడై శ్మశానంలోనే కూర్చొని ఉంటే ఆయనను దాటిపోతాడా? ఈ క్షుద్రపూజ చేసేవాడు ఆయనను దాటిన ఆయన ఇప్పుడు ఇక్కడ ఈడ కాకుండా శివయ్య ఏడైనా ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు అంతే. ఏ శ్మశానం అని కూడా ఏ ఆయన ఆజ్ఞ ఇవ్వడు పోడు. నువ్వు అన్నావు కదా ఈ యొక్క ఇంట్లో ఉంటారు చూడండి, ఇంట్లో జరుగుతాయి ఈ ప్రయోగాలన్నీ. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడే నిన్ను ఒక మనిషి చనిపోవడం కంటే ఇంకా నాకు వేరే మార్గం లేదన్న స్థితి తెస్తారు కదా. నీళ్లు పోయకుండా, అన్నం పెట్టకుండా, ఫ్యాన్ వేయకుండా, గాలి లేకుండా చిత్రవాదన చేస్తారు కదా, అది అసలైన ప్రయోగం. అంతకు మించి చనిపోయిన తర్వాత లేపే మునగాలు ఇంకా లేరు శంకర. అవన్నీ చెప్తే అంత సీన్ లేదు. అక్కడ సినిమాల్లో చూపిస్తారు ఒక ఆత్మస్థుంది చేస్తుంది అంటే వీళ్ళు అసలు శ్మశానంలోకే పోరు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒకటి ఫైనల్ క్వశ్చన్, చేతబడికి సంబంధించి ఫైనల్ క్వశ్చన్ గురూజీ. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళందరిని చంపేస్తారు, అయిపోద్ది. లాస్ట్కి ఎవరు లేకపోతే తన పిల్లల్ని తాను కూడా, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, పాప కావచ్చు, తన కడుపున పుట్టిన వాళ్ళ మీద కూడా ప్రయోగం చేస్తారని అంటారు కదా గురూజీ. వాస్తవం దీన్ని నమ్మొచ్చు? అసలు బల ప్రయోగంలో మనం ఏం మాట్లాడుకోవాలంటే ఒక పులి అది మాంసాహారానికి అలవాటు పడింది. ఆకలి కోసం అది 20 రోజులైనా ఉంటుంది కానీ గడ్డి తినదు. అవును, 20 రోజుల తర్వాత దొరకలేదు అనుకుందాం, తన పిల్లల్ని తినేస్తుంది అంటే దాని కడుపు ఆకలి కోసం. ఇలాగా క్షుద్ర బలం చేసిన వాడికి విలువలు ఉండవు శంకర. వాడు పిల్లలు అని నా రక్తం అనేది కాదు. వాడు చేసే కెపాసిటీ ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ఒక లిమిట్ వరకు, తర్వాత ఇక్కడ నుంచి వానికి శక్తులు రాని సమక్షంలో ఎవరైతే శక్తిని పూజిస్తే వాళ్ళు ఆవహించి వాళ్ళు అడిగిన ఆ విషయాలని వీడు కన్న పిల్లల్ని కూడా బలి ఇవ్వగలడు. అలాంటి వాడు బాగుపడాడు శంకర. ఈ రోజు తిరుగుతున్న ఈ ఊర కుక్కలన్నీ అవే, ఒక జన్మలు తప్పు చేసిన ఈ కుక్కలన్నీ. అందుకే విచ్చలవిడిగా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కుక్క సాగు సాగకూడదురా కుక్క అంటారు కదా. ఇలాంటి వాళ్ళు వావి వరుసలు లేని జంతువులు. ఇలాంటి వారికి పురాణ జన్మ ఉన్నది అంటే అది కుక్క జన్మని. ఒక జన్మలో అత్యంత భీకరమైన జన్మ ఏదంటే కుక్క జన్మ శంకర. కుక్కని ఇక్కడ పాతి పెట్టరు చూడు, గుర్తుపెట్టుకో. దాన్ని శ్మశానంలో చోటు ఇవ్వరు, వాళ్ళ ఇంట్లోనే పాతి పెట్టుకుంటారు లేదా రోడ్డు మీద అట్లా వదిలేసి వెళ్ళిపోతారు చూడు. అంతకంటే హీనమైన జన్మ ఉండదు కదా. మిగతా ఏ జంతువుల్ని చూడు అది కనబడదు. ఎక్కడో పాతేస్తారు అవి, కోతులు పాతేస్తారు, సింహాలు పులులు కనబడవు. అందుకని చెప్పి ఇలాంటి బలం ఉన్న వ్యక్తులు లేరు. ఇంకోటి ఏంటంటే రక్తానికి వచ్చేసరికి వీడు ఈయన ప్రాణమే వదిలేయగలడు కానీ పిల్లల్ని తినలేడు మానవుడు. జంతువులు కాబట్టి వాడికి బుద్ధి జ్ఞానం లేదు. మనిషికి ఒక సెన్స్ ఆర్గాన్ ఉంటుంది ఇక్కడ లోపట, అదే అంతరాత్మ. ఆ క్షణం అన్న కదులుతుంది అది, అరే నాయన నీకు కన్న పిల్లలు రా, నీ అభం శుభం తెలియని వాళ్ళు రా అన్న ఆ సెన్స్ గుర్తు చేయడమే పరమాత్ముడి ఆజ్ఞ. అదే అంటారు క్షమా భిక్ష. అప్పుడు ఏం చేస్తాడు? ఇవన్నీ వదిలేస్తా,
అమ్మా వీళ్ళని చూసుకొని కనీసం బతుకుంటే బలిశాఖన్న దీన్ని బతుకుతానంటారు చూడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నేర్చుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, అలా నేర్చుకొని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కలియుగంలో ఎక్కువ మంది కాంట్రవర్సీకి వెళ్తున్నారు. ఇక్కడ ఏడుకైతాడికి ఇది కలి ప్రభావం, ఇదంతా కలిపురుషుడి ప్రభావం కూడా చెప్పింది దానికే మిత్రమా. వినడు 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 ఆఖరికి వానంతలో వాడే నాశనం అవుతాడే, కానీ ఈగో మాత్రం సాటిస్ఫై చేసుకోడు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూసావు కదా, పగ చంపుతాడని పెద్ద బిల్డింగ్ మీదకి వచ్చి అతను చంపుతాడు కదా, హా అనగానే చనిపోతాడు. ఏం సినిమా శంకర, బాలకృష్ణది అందులో జైల్లో డైలాగ్ కొడతాడా? ఏం కొడతాడు చెప్పు. ఒక మనిషిని బతికిచ్చేది పగ చెన్నకేశ్వరరెడ్డి, ఆ పగ అనేది మనిషిని ఈ రోజులో ఇక్కడ దాకా తెచ్చింది. ఈగో అంటే సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ఏడికైతే ఆడికి నేనైనా సస్తా కానీ వాడిని బ్రతకనీయను, జైలు కన్నా పోతా నేను బ్రతకనీయను, వాడిని రోడ్డు మీదకి తెస్తా నేను బిచ్చమడుకున్నా పర్లేదు అనేటిదే ఈగో. ఈ ఈగో వల్లనే ఈడిదాకా వచ్చిన వ్యవహారాలు, అవతల వ్యక్తి కూడా నా వాడే అనుకుని, అవతల వ్యక్తి నన్ను నమ్మిన వాడే, అవతల వ్యక్తి నా రక్తం మేము ఆత తాత ముత్తాతలు అనుకుంటే అన్ని సమస్యలు కుటుంబాలు. ఈరోజు నీవు నేను అందరూ సుఖంగానే ఉండేవాళ్ళం, కడప గెలవట్లేరు ఈ రోజుల్లో. కాబట్టి ఈ రోజు ఊర్లో గెలవట్లేము మనం. దయ్యాల విషయానికి వస్తే మీరేం చెప్తారు గురుజీ? దయ్యాలు ఆత్మలు అన్నీ ఒకటే, మానవ శరీరంలో ఉన్నారు. ఇప్పుడు దయ్యాలు మీ దాంట్లో కూడా దయ్యాలు ఉన్నారుగా, ఇక్కడ ఇప్పుడు 5 మంది ఉన్నాం మనం. ఓకే, న్యాయం ధర్మం వదిలిపెట్టేసి మద్యం తాగినాక తర్వాత లేకపోతే ఒక స్త్రీని చూసినాక విచ్చలవిడితనాన్ని విలువలని కోల్పోతారు కదా, వీళ్ళే దయ్యాలు. ఓకే, అలాంటి కోరిక ఉన్నాడు చస్తే సచినంక కూడా అలానే తిరుగుతాడు కాబట్టి వాడినే దయ్యం అంటారు. మనిషిని పట్టి పీడిస్తారు అంటారు, నిజమేనా? పీడిస్తారు, మరి కామ కోరికలు ఉన్నాడు మరి తీర్చుకోవడానికి ఎటు పోవాలి. దయ్యం అనేది ఎందుకంటే కోరికలు తీరడం వల్లే దయ్యాలు అవుతారు అన్నట్టు. నిజమే, ఇప్పుడు మానవులు కూడా కోరికలు తీర్చుకోవడానికి లక్షలు పెడుతున్నారు కదా, కోరిక ఎక్కడ ఉంటది? లక్షలు ఎక్కడ పెడుతున్నారంటే శరీరానికి. కోరిక అనేది అంతరాత్మ, మనసు. ఆ మనసుతో అంతరాత్మతో ఒకప్పుడు రాత్రి వేళలో చేసేవాళ్ళు శృంగారాలు, ఇప్పుడు వెలుగులో చేసేసరికి ఎక్స్పెక్టేషన్స్ హెవీ అయిపోతున్నాయి. అందుకని ఏది ఎప్పుడు చేయాలనేది పరమాత్ముడు రాసించాడు, అప్పుడే అవి చదవడానికి ఓపిక లేదు. ఫైనల్ గా గురూజీ ఒక క్వశ్చన్ ఫైనల్ గా ఇంటర్వ్యూ ముగిద్దాము. ఇప్పుడు మీరు కామంతో కొట్టుకుంటున్నారు, స్వార్థం ఎక్కువ అయిపోయింది, కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారు, ఇదంతా దీని నుంచి ఒక ఫైనల్ ఒక క్వశ్చన్ తీస్తా. ఇప్పుడు మనం అప్పుడెప్పుడో గత్తెర వచ్చింది, కొన్ని వందలేళ్ల క్రితము కొన్ని లక్షల మంది చనిపోయారు అన్నాం. రీసెంట్గా 2020లో మార్చిలో కరోనా అనేది వచ్చింది, కొన్ని లక్షల మంది కూడా పోయారు. శవాలనే గుట్టలు గుట్టలు విసిరేసారు అనమాట, ముట్టుకునే పరిస్థితి లేదు, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఇంతమంది పాపపు ఈ సమాజంలో బతుకుతున్న ఇప్పుడు కూడా ఇంకా అదే కంటిన్యూ అనేది అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో కరోనా లాంటిది గత్తెర లాంటిది మళ్ళీ వచ్చి పాపులు కావచ్చు, అంటే తల్లిదండ్రులు చేసింది పిల్లలు అనుభవించాలని ఈ వర్షంలో కూడా మళ్ళీ ఏదైనా వచ్చే అవకాశం. కరోనా అనేది పంచభూతాల సాక్షిగా ఇంకా రాలేదు, ఇంకా మనం ఆ వేవ్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. 100 సంవత్సరాల క్రితం కలరా, అంతకు ముందుకు ప్లేగు వ్యాధి వచ్చింది. అవును, ప్రకృతి పరమైన దాంట్లలో మానవుడు చేసుకున్న కుంభ వృష్టిలలో ఒక వివరణ జరిగింది. వర్షాల వల్ల వచ్చింది ఒకటి, ఇంకొకటి ఈ మురికి వాళ్ళ వల్ల వచ్చింది ఒకటి. అప్పట్లో ఆరోగ్య పరిస్థితి మరుగుదొడ్లు అనేది లేక అందరూ బయట పోవడం వల్ల ఒక రోగం అలా కూడా వచ్చింది. కాబట్టి ప్రకృతి పరంగా జరిగినాయి. ఇది వచ్చేసి కలుషితంగా జరిగింది కరోనా. ఓకే, ఇది వచ్చేసి మన డివైన్ పవర్ లో జరగలేదు, పంచభూతాలతో జరగలేదు. పంచభూతాలతో జరిగింది కేవలం వర్షం ఒకటి, అగ్ని ఒకటి, అడవిలు ఒకటి, తర్వాత మానవ శరీరంలో పుట్టిన రోగాలు ఒకటి. ఇవి మాత్రమే మనము అనుకున్న ప్రకృతి వైపరీత్యం. ఇది కరోనా వచ్చేసి చేతుల ద్వారా చేసుకున్న కలుషిత వైపరీత్యం. గబ్బిలాలన్నో లేకపోతే ఇంకేదో పశువులన్నో ఒక దగ్గర పెడితే దాని నుంచి వచ్చిన ఆ యొక్క నెగిటివ్ పాయిజన్ ని మానవుల యొక్క ఊపిరి తట్టుకోలేకపోయింది. అంతేకాని అది మానవుడు చేసుకున్న పొరపాటు, భగవంతుడి నుంచి రాలేదు శంకర. ఇంకా భగవంతుడు అప్పుడప్పుడు మానవుల యొక్క బరువు పెరిగినప్పుడు తటస్థం చేయడానికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అందరినీ తీసుకుపోతాడు అనేది నిజం అంటారు కదా, అప్పుడు భూమి బరువు తగ్గుతుంది. కరోనా వచ్చినప్పుడు భూమి బరువు తగ్గింది, మీరు అన్నట్టు కానీ చాలా మంది కాలం చేశారు, గుట్టలు గుట్టలు పోయారు, చాలా మంది మారారు, దైవానికి సంబంధించిన భక్తి పెరిగింది కదా, ఆ విధంగా కూడా భగవంతుడి ఆశీర్వాదమే జరిగింది. కరోనాలో చూడండి, చాలా మంది ఈ మధ్య మేము విన్నాము మంచోళ్ళు పోయారు అంటున్నారు, కరోనాలో చెడ్డ వాళ్ళు పోయినారు అంటున్నారు. కానీ కరోనాలో పోయిందంతా ఎవరు తెలుసా మిత్రమా? చావు అంటే భయపడిన వాళ్ళు. ఏడికైతే ఆడికి అన్న వాళ్ళందరూ బతికే ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోబ్లం ఉంటే చావైనా ఒకటే బతికినా ఒకటే అనుకున్న వాళ్ళందరూ బతికి బయటపడ్డారు. ఆ వ్యాక్సిన్లు అవి ఇవి తీసుకొని ఇప్పటికీ పాపం చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యం అనే దానికి ఖచ్చితంగా విరుగుడు ఉంటది. ఇక్కడ విరుగుడు ఉన్నా కూడా రోగాలే ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి, తేడా ఉంది కదా. ఇప్పుడు ఇంకా జనాభా మారలే, ఇంకా స్వార్థంతో కొట్టుకోవచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, ఏ విషయాలు కొట్టుకోండి, ప్రకృతి వైపరీత్యంతో వచ్చి మళ్ళీ సగం జనాభా
మొత్తం ఇలా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలా జరగకపోతే మరి ఇంకెంత మంది మనం ఈ భూమండలంలో ఉంటాం, ఎన్ని బిల్డింగ్లు కడతలేము, ఎన్ని రాత్రులు కడతలేము, ఎన్ని ఎన్ని చూడు ఎంత పెద్ద టవర్ ఉంది ఇంత పైన, ఇలాంటివన్నీ వైబ్రేషన్సే కదా. కాబట్టి ఏంటంటే మనం ఏం చెప్పాలంటే మిత్రమ ఈ విషయాన్ని, చాలా మంది పుణ్య స్త్రీలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది పుణ్య పురుషులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్న పూజలు వాళ్ళు చేస్తున్న మంచి పనుల వల్ల ఇంకా మనం కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. వాళ్ళు అవన్నీ బంద్ చేసిన రోజు ఇవన్నీ కూలిపోతాయి, అప్పుడే కదా నిజమైన కలి ప్రభావం మీరు చూపించిన చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంకా పూజలు చేయాలి, దేవుని నమ్మాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, దేవుడికి సంబంధించిన పిల్లలకు నేర్పియాలి, మన తర్వాత తరమన్నా కనీసం ఈ కష్టాన్ని గట్టెక్కించుకొని బాగుపడాలి. ఒకప్పుడు అందరు బాగా తిన్నారు, ఇప్పుడు తినడానికే సస్తు ఉన్నాం మనం. అలాంటప్పుడు ఇప్పుడన్నా మనం కష్టపడితే ముందడున్న వాళ్ళన్నా కనీసం తినాలన్న ఈ మనోకోరిక కనీసం జనరేషన్స్ అన్నా మార్చాలి. అదే మా యొక్క సాధు లక్షణంలో కూడా ముఖ్యమైన లక్షణం. ఫైనల్గా మన ఆర్తెలుగు ప్రేక్షకులకు, ఆర్తెలుగు ఛానల్ తరఫున ప్రేక్షకులకు మీ నుంచి ఏం చెప్తారు గురుజీ? ధర్మ కార్యక్రమాలు మీరు చేయాలి, మేము అహర్నిశలు ధర్మాన్ని స్థాపించాలి అన్న కోరికతో తిరుగుతూ ఉన్నాం. ఎలాంటి స్త్రీ అయినా ఏ సమయంలో కూడా, ఎలాంటి పురుషుడు కూడా, ఇల్లు సంసారం సౌభాగ్యం ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయి, మాకు ఏదో తెలియని మనోగతి, ఏదో అనారోగ్యం, మాకు ధైర్యంగా లేదు అన్న సమయంలో ఖచ్చితంగా నేను గుడి దగ్గర కలిసి అందరితో మాట్లాడి, ఇప్పుడు మీతోని ఒక స్నేహితుడిలా ఎలా మాట్లాడానో వాళ్ళకి మాట్లాడి, ఇల్లు సంసారం ఏ విధంగా చేసుకొని బాగుపడాలని నేర్పిస్తూ, అందరూ మంచిగా ఉండాలనేదే మేము మాట్లాడే ఒక మాట, సంభవామి యుగే యుగే, అంటే ఎన్ని యుగాలు మారినా అందరూ బాగుండాలనేది కోరిక. ఆ రోజు, ఈరోజు, ఏ రోజు కూడా ఈ సాధు లక్షణం ధర్మం కోసం మాత్రమే అవతల వ్యక్తి బాగుపడాలన్న ఆలోచనతోనే వెళ్తాం. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేయండి, ఇలాగా ధర్మాన్ని తీసుకెళ్ళండి, 10% మనం ఇంకా మారితే 100% మనం ముందుకెళ్తాం కదా. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుజీ, అసలు మీరు వెంటనే స్పందించారు, మా మాట విని ఇంటర్వ్యూకి ఫోన్ చేసిన రోజే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మాకైతే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ త్వరలో కూడా మళ్ళీ మీరు ఆ మందిరం అనేది ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మనము ఇంకొక ఇంటర్వ్యూతో ఆర్తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ గురుజీ.